పేరులోనే మాణిక్యం ఉందా? నిజంగంటే మీరు మాణిక్యం లాంటి వాళ్ళేనా? మాణిక్యం లాంటి వాళ్ళే. 1987లో మీ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనడం స్టార్ట్ చేశారు మీరు. అప్పటి నుంచి వచ్చిన ఒక సీనియర్ నాయకుడు మీరు. అలాంటప్పుడు ఎందుకు ముందుకు వెళ్ళలేకపోయారు? ముఖ్యంగా తెలంగాణ రాజకీయ నాయకులకు ఎమ్మెల్యేగా మాత్రం కంపల్సరీ ఒక అవకాశం ఇస్తే, ప్రజలలో సేవ చేసుకోవడానికి ఒక అవకాశం ఇస్తే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనతో ఈరోజు కూడా ప్రజాసేవలనే ఉన్నాం. చింతా ప్రభాకర్ గారు ఉన్నారు కదా? అవును. ఆయన్ని కాదని మీకు స్థానం ఉంటుందంటారా? అంటే 2009లో ఆయనకు నేనే పోటీ. టీఆర్ఎస్ తెలుగుదేశం పార్టీ అలయన్స్ ఉండే. దొంగ టికెట్ తోటి ఆయనకు అవకాశం రాగలిగింది. ఇప్పుడే మీరు టికెట్ కోసం అంతగా అరులు చేస్తున్నారంటే ఆయనకు చాప కింద నీరులాగా మీరు. అటువంటి అవకాశం వచ్చినప్పుడు ప్రభాకర్ గారే సంగారెడ్డికి నన్ను క్యాండిడేట్గా పెట్టడానికి ఆయన్నే ముందు వరుసలు ఉండి నాకు అవకాశం ఇప్పించడానికి పనిచేస్తాడు. నమ్మకస్తుడుగానే పనిచేస్తున్నారు మీరు ఈరోజు 100%. మరి అలా పనిచేస్తుంటే మొన్న 2018 ఎన్నికల్లో ఆయన ఎందుకు ఓడిపోయారు? అక్కడ ఏమైపోయిందంటే జగ్గారెడ్డికి ఆ కేసు ఒకటి సింపతి వచ్చింది. బామ్మడి మరి పాస్పోర్ట్ కేసు మీ బావి ఇరుక్కున్నప్పుడు బామ్మడి యొక్క బతుకు కోరి మీరు కూడా ఆ కేసు నుంచి ఆయన బయటికి తీసుకురావాలని హరీష్ రావు గారితో లాబింగ్ జరిపి బయటికి తీసుకొచ్చారు. ఎన్నికల్లో చింత ప్రభాకర్ గారి ఓటమికి కూడా అదే బలమైన కారణం అంటారు. నాకేమవసరం? అటువంటి అవసరాలు కూడా రాలేవు నాకు. పైకి బావబావడి ఇద్దరు రాజకీయ శత్రువులుగా ఉంటున్నా, లోపల మాత్రము ఇద్దరు కలిసిమెలిసే ఉంటారు రాజకీయంగా ఒకరి కోసం ఒకరు. 2004 మొదలుకొని మొన్న జరిగినటువంటి 2018 ఎన్నికల వరకు మీరు పోలింగ్ జరిగినటువంటి పోలింగ్ బూత్ వైజ్గా తీసుకుంటే కూడా స్పెషల్వాదిలా హయ్యెస్ట్ ఓట్లు నేను ఏ పార్టీకి పని చేస్తే ఆ పార్టీకి ఓట్లు పడతాయి. రేపు ఆయన మీదే పోటీ చేసే అవకాశం వస్తే 100% పోటీ చేస్తాము, గెలుస్తాము. జగ్గారెడ్డి ఒక మాస్ లీడర్ కదా, నేను పోటీ చేస్తే మాస్ గీసి అంతా చూపిస్తాను. జై సమాఖ్యాంధ్ర అనేసి ఆ రోజు అందరినీ కూడా ఆకట్టుకున్నాడు. తెలంగాణ ద్రోహిగా మిగిలిపోయాడు అవునా జగ్గారెడ్డి. అంటే ఆంధ్ర రాయలసీమ నేతలందరూ కూడా ఈయనను ఉషగొల్పించి కేసీఆర్ గారిని ఏదో మాటలు చేసినటువంటి డ్రామాలే తప్ప నేత ఏం లేదు సార్కు. ఈరోజు మీ బామ్మడి జగ్గారెడ్డి గారు కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఒక భజన చేస్తున్నారు, దాని వెనుక మీ హస్తం ఉంది అంటున్నారు. నేను ఒక పార్టీలో ఉండి బామ్మడిది భజన చేయడము, ఆయనకి ఏదన్నా లాబింగ్ నడిపించడము అటువంటివి చేస్తే చిల్లర రాజకీయాలు చేయం. అంటే ఎమ్మెల్సీగా వెళ్ళడానికి కూడా ఇంట్రెస్ట్ చూపుతున్నారు, ఎమ్మెల్సీ కోసం ఇప్పుడు ఎదురు చూస్తున్నారు మాణిక్యం గారు అంటారు. మా సామాజిక వర్గం ముద్రాజ్ కమ్యూనిటీ పెద్ద కమ్యూనిటీ కాబట్టి మా పేరు కూడా ఏదైనా పరిగణనలోకి తీసుకొని కేసీఆర్ గారు సామాజిక పరంగా ఆలోచిస్తే అటువంటిది కూడా ఏదైనా అవకాశం రావడానికి ఆస్కారం. నన్నూరు నర్సిరెడ్డి లాంటి ఒక కరడుగట్టిన కార్యకర్త ఈరోజుకి అదే పార్టీలను కొనసాగుతున్నారు కదా. ఏమంటే ట్రస్ట్ బిల్డింగ్ది పంచకాలు అయితే పంచకాలలో ఆయనకు కూడా ఒక భాగం ఉండేటట్టుగా మాట్లాడుతున్నారు కదా, అంత తప్పది. గ్రామంలో ఉన్న రెండు ప్రధానమైన పదవులు మీ ఇంట్లో పెట్టుకుంటే అది కుటుంబ పాలన ఏమంటారు? ఆమె ప్రజల కోరిక మేరకు ఏం చేసినాము, మా బాబుని సర్పంచ్ ఉప సర్పంచ్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మీ శ్రీమతి గారు ఒక రబ్బర్ స్టాంప్ అంటారు కాదు అంటున్నారు కదా, అసలు అది మాణిక్యం గారు అప్పుడు పాలు పోసే సమయంలో జగ్గారెడ్డి గారి ఇంటికి పాలు పోయడానికి వెళ్తూ వెళ్తూ వాళ్ళ సోదరిని అంటే వాళ్ళ చెల్లిని లవ్ చేసి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రేమ పెళ్ళే కాదు, అరేంజ్డ్ మ్యారేజ్. మీరు రెడ్డి కాదు ఎస్సీ కాదు, మీరు అవును రెండు కాను ముదిరాజు మీరు అవును రెండు కానప్పుడు జగ్గారెడ్డి గారు వాళ్ళ చెల్లెలు మీకు ఇస్తామని ఎందుకు వచ్చారు మీ దగ్గరికి? ఇప్పుడు అట్లా అంటే మా తాత కమ్మాసు, మా నాయనమ్మ ముదిరాజు. ఓకే ఇదంతా అట్లా వస్తుంది. మరి మీ తాత కమ్మైనప్పుడు మీరు ఎట్లా ముదిరాజులు అవుతారు? మేము మా నాయనమ్మ క్యాస్ట్కి వెళ్ళిపోయినాం. ఒక రెడ్డి వచ్చి ఒక ఎస్సీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు అవును, పెళ్లి చేసుకున్నప్పుడు వారిద్దరికి కలిగే సంతానము ఎస్సీలుగా గుర్తించబడతారా రెడ్డిలుగానే గుర్తించబడతారు? మరి మీరు ఎలా గుర్తించబడతారు ముదిరాజులు? అయితే మా నాయనమ్మ ఆ రోజు ఒక రైతు కుటుంబము పాలు పోసి మీరు ఈరోజు ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే ఈరోజు మినిమం అంటే ఒక 10 కోట్లనే కావాలి. మరి 10 కోట్లు మాణిక్యం గారితో లేవంటారా? ఏ ఎమ్మెల్యే కావాలంటే 50 కోట్లు కావాలి, 20 కోట్లు కావాలి అని డబ్బులు ఇంపార్టెంట్ కాదు. నకబాగు నుంచి భార్య ఎత్తున ఇసుకను తరలించేవారు, ఇసుకను తోడి మరీ జల్లడబట్టించి బాగా సంపాదించారు ఆయన.
డబుల్ బెడ్రూమ్ అనేది ఒక కళ, ఇక్కడ ప్రజల యొక్క కళ, కానీ అది ఇంతవరకు నెరవేరలేదు. డబుల్ బెడ్రూమ్ నిర్మాణాలు చాలా గ్రామాలలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నిరంతరంగా జరుగుతూనే ఉన్నాయి. ఎప్పుడు పూర్తవుతాయి అంటున్నా? అయితేనే ఉన్నాయి, ఇంకా అవుతూనే ఉంటే ఎప్పుడు పూర్తవుతాయి? ఎప్పుడు వాళ్ళు గృహప్రవేశాలు చేస్తారు? అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అన్నారు కదా, అంత స్థాయి ఉందంటారు అక్కడ? అండర్గ్రౌండ్ డ్రైనేజ్ 60% అయిపోయింది. కాంట్రాక్ట్ మీరేనా, మీరు వాళ్ళకి ఇచ్చారా? మేమే చేస్తాం పని. మీ పర్సంటేజ్ ఎంత? అవసరం పడితే మేమే ఇస్తాం డబ్బులు. ఈ పద్ధతి రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే అభివృద్ధి పనులు చకచక సాగిపోతాయి. నేను టీవీ ముఖంగా మీకు ఇంటర్వ్యూ ఇస్తున్నా. మేము చేస్తున్నటువంటి పని కూడా అదే. ఇప్పుడు ఫసల్వాదిలా పర్సంటేజీల కోసం పని అక్కర్లేదు మాకు. మరి మీ బావగారు ఏమో కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి ఈరోజు టీఆర్ఎస్లోకి వచ్చింటే కారు ఎక్కి షికారు చేయడానికి సిద్ధంగా ఉన్నారు, మరి ఎందుకు మీ బావగారికి మార్గం సుగమం చేయలేకపోతున్నారు? నా దృష్టిలో పొలిటీషియనే కాదు ఆయన. జగ్గారెడ్డి ఎమ్మెల్యే అని జగ్గారెడ్డి అనుకుంటున్నాడు అంతే. నేనైతే అనుకోను ఆయన. ప్రజలు అనుకునే కదా ఆయన గెలిపించారు. నియోజకవర్గంలో ప్రజలను కాదు వ్యవస్థనే నాశనం చేసిండు అంటున్నా మీకు నేను. ఎలా నాశనం చేశాడు? నాకు 100 కోట్ల అప్పు ఉన్నది మీకోసమే చేసిన అంటున్నాడు. ప్రజలను సందర్భం వచ్చినప్పుడు వేదిక మీద నేను మాట్లాడతా ఆయన. హలో, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి నియోజకవర్గానికి చెందిన పట్నం మాణిక్యం అలియాస్ ఫసల్వాది మాణిక్యం. ఈయన గతంలో తెలుగుదేశం పార్టీలో అంటే 1987 నుంచి సుదీర్ఘకాలం పాటు పనిచేసిన 2014 ఎన్నికల ముందు టీఆర్ఎస్ కండవ కప్పుకొని ప్రస్తుతం టీఆర్ఎస్ నాయకులుగా ఆ నియోజకవర్గంలో కొనసాగుతున్నారు. మరి ఇంత సుదీర్ఘ రాజకీయ నేపథ్యం కలిగినప్పటికీ కూడా ఎందుకు చట్టసభల్లోకి వెళ్ళలేకపోయారు? అందుకు దారితీసిన కారణాలు ఏంటి? భవిష్యత్తులోనైనా చట్టసభల్లోకి వెళ్తారా, లేదా ఇలాగే టీఆర్ఎస్ నాయకునిగా మిగిలిపోతారా అన్న వివరాలు కూడా ఆయనతో తెలుసుకుంటాం. నమస్కారం మాణిక్యం గారు. నమస్కారం. పట్నం మాణిక్యం కన్నా ఫసల్వాది మాణిక్యంగానే ఎక్కువ మీరు పేరు, ఎవరైనా పట్నం మాణిక్యం ఓ ఫసల్వాది మాణిక్యం అంటున్నారు అనమాట. అంటే మేబీ నేను కాల్ చేసినప్పుడు కూడా అలాగే చెప్పారంట. ఎందుకు దానికి అలా సింక్ అట్లా కుదిరిపోయింది? అంటే ఫసల్వాది ఊరు సొంతం ఫసల్వాది కాబట్టి పట్నం మాణిక్యం అనేది కాకుండా ఫసల్వాది మాణిక్యం అనేది కూడా కొంచెం వాడకం ప్రజల లోపల. ఒక వ్యక్తికి ఊరి పేరు తన ఇంటి పేరుగా మారాలంటే ఎంత చరిత్ర ఉండాలన్నమాట మామూలుగా, లేకపోతే కష్టం అనమాట. అంటే ఊరి పేరుని ఇంటి పేరుగా, పట్నం అనేది మీ ఇంటి పేరు, అది పక్కన పోయి ఫసల్వాదిని వచ్చి ఉందంటే ఇక అది ఎంతో నేపథ్యం ఉండాలన్నమాట. అంటే ఫసల్వాదికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఫసల్వాది రాజకీయ పరంగా కానీ దాదాపు 25-30 సంవత్సరాల నుంచి కూడా ఫసల్వాది అంటే అక్కడ మాణిక్యం, మాణిక్యం అంటే ఫసల్వాది. అంటే దానికి రాజకీయ పరంగా అనుకోండి ఇంకే రకంగా అయినా కూడా ఒక గ్రామం పేరే ఇంపార్టెన్స్గా మనం తీసుకోవడానికి కారణం ఏంటంటే రాజకీయ పరంగా అనేక కోణాలకు వెళ్ళి ఆలోచిస్తే ఫసల్వాది అనేసరికి రాజకీయ చైతన్యం ఉన్నటువంటి గ్రామము, పంటలకు ప్రసిద్ధి. ఫసల్వాది, ఫసల్ అంటే పంటలు, దానికి సంబంధించినటువంటి ఇప్పుడు గణపతి షుగర్ ఉంది అక్కడ. గణపతి షుగర్ నేను ఫస్ట్ టైము 1995లో చైర్మన్ చేసిన. అయితే అంతకన్నా ముందు కూడా పాపులర్గా ఫసల్వాది మాణిక్యంగానే రాజకీయంగా రాణించబడ్డాను. ఓకే, ఫసల్వాదికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు, ఏ రాజకీయానికి సంబంధించినటువంటి అఫీషియల్స్ కానీ లీడర్స్ కానీ ఏదైనా ప్రోగ్రామ్ తీసుకోవాలంటే చైతన్యవంతమైనటువంటి గ్రామంగా ఫసల్వాదిని ట్రీట్ చేస్తారు కాబట్టి అక్కడ ఉన్న నాయకులకు ప్రత్యేకంగా గ్రామం పేరుతోటే ఒక అనుసంధానం. ఓకే, పేరులోనే మాణిక్యం ఉందా? నిజంగా మీరు మాణిక్యం లాంటి వాళ్ళేనా? మాణిక్యం లాంటి వాడిని ఎలా చెప్పగలుగుతారు? అన్నిట్లా ప్రతిదీ కూడా. ఓకే, మరి మీరు అంత మాణిక్యం లాంటి వారైనప్పుడు రాజకీయంగా ఒక నాయకుడిగానే మిగిలిపోయారు తప్పితే ఇక అంతకు మించి ముందుకు పోలేకపోయారు. సర్పంచు, ఎంపీటీసీ అంటే ఈ పొజిషన్లోనే మిగిలిపోయారు తప్పితే, అంటే ఒక సీనియర్ నాయకుడు, రాజకీయాల్లో ఒక సీనియర్ నాయకుడు. 1987లో మీరు రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనడం స్టార్ట్ చేశారు. మీరు అప్పటి నుంచి వచ్చిన ఒక సీనియర్ నాయకుడు మీరు, అలాంటప్పుడు ఎందుకు ముందుకు వెళ్ళలేకపోయారు? ఐ థింక్ అంటే ఒక జెడ్పీ చైర్మనో ఎమ్మెల్యేనో ఇంకోటి ఎంపీనో ఏదో ఒకటి ఎందుకు కాలేకపోయారు? దానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాజకీయ నాయకులకు మాకు అలవాటు ఏంటంటే ఇప్పుడు 84 ఎంపీ ఎలక్షన్లో ఎంపీ మాణిక్యరెడ్డి గారితో మేము పార్టీ అరంగరేటం చేసినాం. తెలుగుదేశం పార్టీలకు ఎంటర్ అయ్యి ఎంపీ మాణిక్యరెడ్డి గారితో అత్యంత సన్నిహితంగా ఉండి అక్కడి నుంచి రాజకీయంగా ప్రస్థానం మొదలైనటువంటి నేను 87లో సర్పంచ్ కాంటెక్ట్ చేసిన.
అక్కడి నుంచి చురుకైనటువంటి రాజకీయ పాత్ర పోషించి అందరి మన్ననలు పొంది నేను పార్టీ పరంగా ఆర్గనైజేషన్ వైపే ఎక్కువ పనిచేసిన మండల పార్టీ అధ్యక్షునిగా జిల్లా స్థాయిలో పనిచేసుకుంటూ వచ్చినాం. కాకపోతే ఏంటంటే పేదరికం కూడా చాలా, పేదరికం కూడా దానికి తోడు. రాజకీయాలలో డబ్బే ఇంపార్టెంట్. ఎవరు పేదరికం? నేనే పేదరికం. ఓకే, పేదరికంతోటే కదా రాజకీయం ఈ స్థాయికి రావడం. మామూలుగా ఒక కాన్స్టిట్యున్సీ స్థాయి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నన్ను కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్గా డిక్లేర్ చేయడమే కాకుండా 2014 తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్గా డిక్లేర్ చేయడం అంతకన్నా అదృష్టం ఏం లేదు. నా స్థాయి వాళ్ళ నాకన్నా అత్యంత బలవంతులను, ఇంకా పైసలు ఉన్నటువంటి డబ్బులు ఉన్నటువంటి వాళ్ళను కూడా నేను బేరీ చేసుకుంటే చాలా గొప్పగా నేను ఫీల్ అవుతా. రాబోయే రోజుల్లో ఇంకా భవిష్యత్తులో ఇంకా భవిష్యత్తు ఉన్నది. మేము అనుకునేది ఏంటంటే నా గోల్ కూడా అదే, ఎప్పుడైనా ఒకసారి అవకాశం రావాలి తప్పకుండా ప్రజలకు సేవ చేయడానికి సంబంధించి. చట్టసభలలో ఎమ్మెల్యేగా మాత్రం కంపల్సరీ ఒక అవకాశం ఇస్తే, ప్రజలలో సేవ చేసుకోవడానికి ఒక అవకాశం ఇస్తే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనతో ఈరోజు కూడా ప్రజాసేవలనే ఉన్నాం. ఓకే, అంటే మీ రాజకీయ గురువు అనుకోవచ్చు, లేదంటే మీ మిత్రుడు అనుకోవచ్చు, మీ సన్నిహితుడు అనుకోవచ్చు, చింతా ప్రభాకర్ గారు ఉన్నారు కదా. అవును, ఆయన్ని కాదని మీకు స్థానం ఉంటుందంటారా? అంటే రాజకీయాలలో ఆయనకు కాదని నాకు స్థానం ఉండడం అంటే విషయం ఏంటంటే 2009 ఆయనకు నేనే పోటీ. ఓకే, తెలుగుదేశం పార్టీలో ఇద్దరం పోటీ పడ్డాం. ఇద్దరం నామినేషన్ వేసినాం. ఆయనకు అప్పుడు అలయన్స్లో టీఆర్ఎస్ తెలుగుదేశం పార్టీ అలయన్స్ ఉండే. మేము టీఆర్ఎస్ వైపు నవాజ్ రెడ్డి గారికి పనిచేసినాం, ఆయన టీడీపీలో పనిచేసిండు. టీడీపీ అది ఏంది అప్పుడు అలయన్స్ ఉన్న దొంగ టికెట్ తోటి ఆయనకు అవకాశం రాగలిగింది. అయితే ఈ దొంగ టికెట్ అంటే వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు కూడా కొన్ని టికెట్లు ఇచ్చారు, తెలుగుదేశం పోలు కూడా టికెట్లు ఇచ్చారు అన్నది కాకుండా డబుల్ ఫీ ఫామ్స్ ఇచ్చినారు. అయితే ఆయన గురువుగా కాకుండా బెస్ట్ ఫ్రెండ్గా, కొంచెం ప్రణాళిక ఉన్నటువంటి రాజకీయవేత్తగా, నిజంగా చెప్పాలంటే రాజకీయంగా కూడా చింత ప్రభాకర్ గారి ఆలోచన విధానము, ఆయన యాక్టివిటీస్ కూడా ఆయనను రాజకీయంగా ఒక ఎమ్మెల్యే స్థాయికి తీసుకుపోవడానికి కారణం ఆయన వ్యక్తిత్వం. సౌమ్యుడు, అంటే ఒక శాంతి స్వరూపుడు. ఆ రకంగా చూస్తే ఎట్లా అంటే స్పీడ్ లేకుండా ప్రతిదాన్ని కూడా ఎంతమంది ఏ రకమైనటువంటి విమర్శలు చేసినా ఏం చేసినా వాటన్నిటిని కూడా ఒక సమర్థవంతంగా తీసుకుపోయి అందరితోటి కూడా కలెక్టివిటీ మెంటాలిటీ ఉన్నటువంటి నాయకుడు. ఆయనకు పోటీ పరంగా నేనున్నా, ఆయనకు స్వతహాగా మేమిద్దరం మా మీరిద్దరిని తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారు పిలిపించి కూడా 1-to-1 మాట్లాడినప్పుడు ఆయన ముంగట్టే చెప్పాను. నేను ఇద్దరు కలిసి టీడీపీలోకి వెళ్ళారు కదా, కలిసి వెళ్ళలేదు. టీడీపీలో నుంచే మళ్ళీ టీఆర్ఎస్లోకి వచ్చారు కదా. టీఆర్ఎస్ ఆయన ముందు పోయిండు. టీఆర్ఎస్ ఆయన పోయిన తర్వాత ఆయన వెనకాలే మీరు వెళ్ళారు? వెనకాల వెళ్ళలేదు నేను. నేను 16 వెళ్ళిన. ఓకే, ఆయన ఎప్పుడు వెళ్ళారు? ఆయన 14 కన్నా ముందు వెళ్ళిండు. ఓకే, ఇంకా ఆయన వెళ్ళిన తర్వాత స్థాయి నాయకుడు అంటే ఆయన వెనకాల మీరు వెళ్ళిన? ఎస్ ఎస్ ఎస్, ఆ రెస్పెక్ట్ ఉన్నది. ఇప్పుడు మేము కేసీఆర్ గారి దగ్గర పార్టీలో జాయిన్ అయ్యేట రోజు కూడా నేను ప్రభాకర్ గారికి డైరెక్ట్ ఫోన్ చేసి ఇట్లా రమ్మని చెప్తున్నాడు పోతున్నామంటే ఆయన వచ్చిండు, మాట్లాడినాం. కేసీఆర్ గారు కూడా గౌరవంగా పాత కొత్త అని లేకుండా మాణిక్యం కూడా మనతో పాటు అందరం కలిసి పనిచేసినాం కాబట్టి అందరూ కలిసి పనిచేయాలనేటటువంటి భావన చెప్పడం జరిగింది. పార్టీలో జాయిన్ అయినప్పటి సంది ఈరోజు దాకా కూడా ఆయన నాయకత్వం కింద పనిచేస్తున్నాం. ఓకే, మరి ఆయన నాయక ఈ రోజుకి కూడా ఆయన నాయకత్వం కిందనే పనిచేస్తున్నాం మీరు. మరి చట్టసభలోకి పోవాలి, నాకు కూడా టికెట్ కావాలి ఇస్తున్నారు అంటే అప్పుడు ఆయనకు వెన్నుపోటు పొడుస్తున్నట్లు కదా? ఆయన కాదు. ఇప్పుడు ఆయన నాయకత్వం, ఆయనకు మొన్న ఎమ్మెల్యే, ఆయన మొన్న దాకా ఎమ్మెల్యే ఉన్నాడు, ఇప్పుడు ప్రజెంట్ ఆయన్నే ఇన్ఛార్జ్ కాబట్టి పార్టీని రెస్పెక్ట్ చేసుకుంటూ ఆయన కింద పనిచేయడమే విధేయత. మరి విధేయత అయినప్పుడు ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత ఆల్టర్నేటివ్గా మీరు తెరపైకి రావాలి, కానీ ఇప్పుడే మీరు టికెట్ కోసము అంతగా అరులు చేస్తున్నారంటే ఆయనకు చాప కింద నీరులాగా మీరు చాప కింద నీరు లేదు, ఆయనకు చెక్ పెట్టే ప్రయత్నం లేదు. కేసీఆర్ అనేటోడు అక్కడ కాన్స్టిట్యున్సీ బైఫర్కేట్ అవుతుంది అనేటటువంటి ఒక నమ్మకంగా ఉన్నా నేను. సంగారెడ్డి సపరేటు, సదాశివపేట సపరేట్ అవుతుంది ఖచ్చితంగా. అటువంటి అవకాశం వచ్చినప్పుడు ప్రభాకర్ గారే సంగారెడ్డికి నన్ను క్యాండిడేట్గా పెట్టడానికి ఆయన్నే ముందు వరుసలు ఉండి నాకు అవకాశం ఇప్పించడానికి పనిచేస్తాడు. భవిష్యత్తులో సంగారెడ్డి 2 నియోజకవర్గాలకు విడిపోతే అప్పుడు మీరు టికెట్ కోసం ఆశిస్తారు? విడిపోకపోతే ప్రభాకర్ గారు విడిపోకపోతే 100% మమ్మల్ని పరిశీలనలోకి తీసుకుంటారు, పరిగణనలోకి తీసుకుంటారు అనే ఆశ. ఎవరు పనితీరును బట్టి ఆ రోజు మీద చింతన ప్రభాకర్ గారు అనేది
ఆ రోజు వెళ్తుందండి. అయితే ఎటువంటి వెన్నుపోట్లు లేవన్నమాట. వెన్నుపోట్లు లేవు, ఏవి లేవు. మనస్ఫూర్తిగా ఆయనకు పూర్తిగా విధేయుడుగా నమ్మకస్తుడుగానే పనిచేస్తున్నారా మీరు ఈరోజు? 100%. మరి అలా పనిచేస్తుంటే మొన్న 2018 ఎన్నికల్లో ఆయన ఎందుకు ఓడిపోయారు? అది ఓడిపోయిందంటే ఇప్పుడు ఏముండదు సార్, 2014 ఎన్నికల్లో 100% చింతప్రభాకర్ గారు గెలిచేటోడే. మాకు అదొకటి బ్యాలెట్ మీద ఒక ట్రక్ గుర్తొచ్చి 4800 ఓట్లు దానికి పడ్డాయి. 100% ఆయన 3-4 వేలతోటి కూడా గెలుస్తుండే. ఇప్పుడు కాన్సిస్టెన్సీలో తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన టీఆర్ఎస్లకు జాయిన్ అయిన తర్వాత టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల అందట్లో కూడా జిల్లాకు హెడ్ క్వార్టర్కు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఆయన పనితీరును చూసే మళ్ళీ అందరూ కూడా యాంటీ టీఆర్ఎస్ వేవ్. అక్కడ ఏమైపోయిందంటే జగ్గారెడ్డికి ఆ కేసు ఒకటి సింపతి వచ్చింది, ఆయన మీద కేసు జైల్లో పెట్టి అవన్నీ వచ్చాయి. లేకపోతే మా బామ్మడిది అవును ఆయన చెల్లెల్ని మీరు చేసుకున్నారు? ఆయన చెల్లెల్ని చేసుకున్నాను నేను. బామ్మడిది అంటారా ఇక్కడ? ఎస్ చెల్లెల్ని చేసుకున్నా. అక్కని చేసుకుంటే బావమరిది అంటారు మా వైపు. ఇక్కడ చెల్లెల్ని చేసుకున్నా మీ బావమరిది. ఓకే, మీరే బావగారు? ఎస్ బావ బామ్మడిది. సరే, మీ బామ్మడిది గారే కదా జగ్గారెడ్డి గారు? అవును బామ్మడిది. ఓకే, మీ బావమరిది. ఆయనకు సింపతి వచ్చిందంటారా? సింపతితోటే గెలిచాడు, ఇంకా వేరే ఏం లేదు. ఏం లేదు, ఏం లేదు. 100% టీఆర్ఎస్ గెలవాల్సింది చింతప్రభాకర్ గారు. ఆయన పనితీరు, ఆయన ప్రజల లోపల ఉండి ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి దాని మీద ఖచ్చితంగా చింతప్రభాకర్ గారే గెలుస్తుండే. మరి పాస్పోర్ట్ కేసులో మీ బావ ఇరుక్కున్నప్పుడు ఎస్ మీ పాత్ర ఏంటి అంటే మీ బావను బయటికి తీసుకురావడానికి ఆ కేసు నుంచి? పార్టీ పరంగా మేము చింతప్రభాకర్ గారు ఎంబడుండి ఆయన గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసినాం. మీరే మొత్తం లాబింగ్ నడిపారు మీ బావని కేసు నుంచి బయటకు తీసుకోవడానికి? హరీష్ రావు గారి ద్వారా మొత్తం లాబింగ్ నడిపారు మీరు? హరీష్ రావు గారు మీరు కావచ్చు, మీ మిత్రుడు చింతప్రభాకర్ గారు కావచ్చు, ఇద్దరు కూడా హరీష్ రావు వర్గంలో ఎక్కువగా ఉంటారు, ఆయన వర్గానికి చెందిన వారు మీరు. ఆ కోవలోనే మీరు బావని అంటే ఎప్పుడు బావ బామర్ది బతుకు కొడతారు అంటారు, బావ బతుకు కొడతారు ఇప్పుడు బామర్దులు అంటారు. అలాగే మీ బామర్ది యొక్క బతుకు కోరి మీరు కూడా ఆ కేసు నుంచి ఆయన బయటికి తీసుకురావడానికి హరీష్ రావు గారితో లాబింగ్ జరిపి బయటికి తీసుకొచ్చారు. ఆ తర్వాత హరీష్ రావు గారితో గట్టిగా దగ్గర సంబంధంలో ఉండడంతోనే ఎన్నికల్లో చింతం ప్రభాకర్ గారి ఓటమికి కూడా అదే బలమైన కారణం అంటారు. తప్పు సార్, అదంతా నిజం మీరు చెప్తారని అడుగుతున్నా, మీరు తప్పంటున్నారు. రాజకీయంగా జగ్గారెడ్డి పెళ్లి కాక ముందు సందే ఆయనది ఒక పార్టీ, నాదొక పార్టీ. ముందు నుంచి కూడా మీరు మీ బావగారితో నడిచలేరు. ఆయన కాంగ్రెస్ లో ఉన్నప్పుడు మీరు టీడీపీలోనే ఉన్నారు. ఎస్, అది ఏంటికి? అది బావగారు అక్కడ ఉన్నప్పుడు ఆయన వెంట నడవకుండా ఆయనకు రాజకీయ ప్రత్యర్థి అయిన చింత ప్రభాకర్ గారితో ఎందుకు మీరు నడుస్తున్నారు? అంటే మీ బావగారి మీద నమ్మకం లేకనా, లేకపోతే ఇతని మీద విపరీతమైన నమ్మకమా? అంటే రాజకీయంగా నేను కూడా ఒక ఆశలు ఉన్న మనిషిని, నేను కూడా ప్రజాసేవలు ఉన్నా, 30 సంవత్సరాల సంది నేను ప్రజా జీవితాలు ఉన్నా, నేను కూడా ఏదో కావాలనే ఆశ ఉన్నటువంటి వ్యక్తిని. నేను అసమర్థున్న అయితే జగ్గారెడ్డి ఎమ్మెల్యే అయినాడు, ఆయన సంచి పట్టుకొని ఆయన ఎంబడి తిరుగుతోటి నాకేం అవసరం? అటువంటి అవసరాలు కూడా రాలేవు నాకు. అయినా ఎమ్మెల్యేనే మీ బావమరిది కదా ఎమ్మెల్యే. ఇది ఎమ్మెల్యే బావమరిది అయితేమి, ఎవరైతే ఏమున్నా సార్, మాకంటూ ఒక లక్ష్యం ఉంది. ప్రభాకర్ గారు వెంట బ్యాగ్ పెట్టుకొని పోయినా ఇంకో రకంగా తిరిగినా కూడా అది బావగారు వెంట తిరగచ్చు కదా. పార్టీ పార్టీ ఇంపార్టెంట్ అక్కడ. నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, టీఆర్ఎస్ పార్టీ చింత ప్రభాకర్ ఫస్ట్. అవును, మరి టీడీపీలోకి వెళ్ళే టీఆర్ఎస్ లో అదే చెప్తున్నా. ఫస్ట్ టీడీపీలో ఉన్నప్పుడు కూడా మీ బావగారు అంట లేరు మీరు? లేరు. అప్పుడు ఎందుకు లేరు, ఇప్పుడు ఎందుకు లేరు అనేది నేను చెప్పేది. రాజకీయ కోణంలో ఆలోచిస్తే జగ్గారెడ్డి అనేటటువంటి వ్యక్తికి మాకు రాజకీయ పరంగానే దూరం అంతే, ఇంకా వేరే రకంగా ఏం లేదు. కుటుంబ పరంగా పైకి బావ బావమరిది ఇద్దరు రాజకీయ శత్రువులుగా ఉంటున్నా, లోపల మాత్రము ఇద్దరు కలిసిమెలిసే ఉంటారు, రాజకీయంగా ఒకరి కోసం ఒకరు త్యాగాలు చేసుకుంటూనే ఉంటారు. 2004 మొదలుకొని మొన్న జరిగినటువంటి 2018 ఎన్నికల వరకు మీరు పోలింగ్ జరిగినటువంటి పోలింగ్ బూత్ వైజ్గా తీసుకుంటే కూడా స్పసల్వాదిలా హయ్యెస్ట్ ఓట్లు నేను ఏ పార్టీకి పనిచేస్తే ఆ పార్టీకి ఓట్లు పడతాయి. మండలంలో కూడా నేను పనిచేసినంత దూరంలో ఈరోజు మొన్న జరిగినటువంటి 2018 ఎన్నికలలో మొత్తం కాన్సిస్టెన్సీల బూత్ వైజ్గా చూస్తే టీఆర్ఎస్ పార్టీకి మా విలేజ్లోనే హయ్యెస్ట్ ఓట్లు పోలైనవి. ఎందుకు మీ బావ ఎదుగుదలని మీరు కోరుకోవడం లేదా? ఎదుగుదల కాదు సార్, అది రాజకీయ కోణంలోనే ఆలోచన. ఆయన ఎదుగుదల దాని అంతా అది వ్యక్తిగత విషయం. బావ మీ బావమరిది మీకన్నా పైకి ఎదిగిపోతే క్వశ్చన్ మీకు అవమర్యాదనా? అటువంటిది ఏం లేదు సార్. మరి ఎందుకు మీ బావమరిదిని ప్రోత్సహించవచ్చు కదా? ప్రోత్సహించండి. ఫస్ట్ నుంచి కూడా ఆయన పెళ్లి కాక ముందు సంది కూడా ఆయన బీజేపీ ఉన్నాడు, మేము తెలుగుదేశం ఉన్నాం, రాజకీయ పరంగా ఎప్పుడు కూడా కలిసి పనిచేయలేము. ఓకే, అంతే. దానిలో ఇంకా వేరే రకమైనటువంటి ఆలోచన కూడా ఏం లేదు. ఇప్పుడు బాగా ఇద్దరు బావ బామ్మడి బాగా కూర్చుంటారా దావతురాలు అంతా కూడా? పెళ్ళి అయిన తారీఖు మొదలుకొని ఇప్పటిదాకా ఆయన బావగా కానీ ఇంకో రకంగా కానీ ఈ కూచునుళ్ళు ఈ దావతులు ఇటువంటి సమస్యలు కూడా ఎప్పుడు మాకు ఎదురు కాలేవు.
మా పరంగా మేము కూడా ఆయన బామ్మర్ది కదా ఆయన మాకు రెస్పెక్ట్ చేయలేడు అనేటటువంటి ఆలోచన కూడా ఎక్కడ ప్రస్తావన రాలేము. పెళ్ళి చేసుకొని మా భార్య ఆయన చెల్లెలైన కూడా నా పరంగా నేను చెప్పినటువంటి దీనిలోనే నా దారిలో నేను చెప్పేటటువంటి నేనున్నటువంటి పార్టీలో నాకు సహాయ సహకారాలు అందించుకుంటూ న్యాయంబడున్నది తప్ప వాళ్ళ అన్న కదా మా అన్నకు చేయమని కూడా ఆమె ఎప్పుడు అనలేదు. రాజకీయ కోణంలో ఆలోచిస్తాం రాజకీయంగా. ఇప్పుడు ఉదాహరణ సార్, దామోదర్ రాజ నరసింహ ఉప ముఖ్యమంత్రి ఉంటే ఆయన భార్య పోయి బీజేపీలో చేరింది, బీజేపీలో జాయిన్ అయింది భర్తకు చెప్పకుండా. భార్య భర్త ఇద్దరికే పార్టీలు ఇదిలేనాక బావమడిది ఆయన ఇల్లు వేరే నా ఇల్లు వేరే, నాకు ఒక లక్ష్యం ఉంది ఆయనకు ఒక లక్ష్యం ఉంది. దానిలో ఇంకా ఇక్కడ ఉంది కదా సామెత, బావ బామర్దలు బతుకు కోరుతారని వెనుకట్కే అది. ఇప్పుడు అవంతే ఎవరు బతుకువాలి, ఎవరు రేపు ఆయన మీదే పోటీ చేసే అవకాశం వస్తే 100% పోటీ చేస్తాము గెలుస్తాం. నా లక్ష్యం కూడా అదొకటి, జగ్గారెడ్డి మీదే పోటీ చేస్తాం. జగ్గారెడ్డి ఒక మాస్ లీడర్ కదా, ఏం లీడర్ కాదు. నేను పోటీ చేస్తే మాస్ గీసి అంతా చూపిస్తాను. జగ్గారెడ్డికి, జగ్గారెడ్డి గారికి ఏపీలో కూడా మంచి ఫాన్స్ ఫాలోయింగ్ ఉంది కదా. ఏం లేదు, తెలంగాణ జై సమాఖ్యాంధ్ర అనేసి ఆ రోజు అందరినీ కూడా ఆకట్టుకున్నాడు. ఒకటే విషయం ఇక్కడ, తెలంగాణ ద్రోహిగా మిగిలిపోయాడు జగ్గారెడ్డి. తెలంగాణ ద్రోహిగా మిగిలిపోయాడు కాబట్టి ఆంధ్ర రాయలసీమ నేతలందరూ కూడా ఈయన ఉషగొల్పించి కేసీఆర్ గారిని ఏదో మాటలు ఈయన బాగా మాట్లాడుతున్నాడు కదా అని మీలాంటి ప్రెస్ వాళ్ళందరూ ఆయనను బాగా ఉత్తేజపరిచి చేసినటువంటి డ్రామాలే తప్ప ఆయనతో ఏం లేదు సరుకు. సరుకేం లేదు, మాత అంతున్నది. ఇప్పుడు మేము తెలంగాణ కోసం ఉద్యమం చేసినాము, తెలంగాణ కోసం ఆమర నిరార దీక్ష చేసినాము. కేసీఆర్ గారు ఆయన గవర్నమెంట్లో కేసీఆర్ గారు చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమానికి మేము ఆకర్షితులం కాకుండా ప్రజలను అందరినీ కూడా ఆయన పెట్టిన సంక్షేమ పథకాలను కానీ అందులో కానీ ఇండ్ల కానీ మేము కూడా యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నాము. యాక్టివ్ ఉన్నారు, సరుకు దండిగా ఉందా మీకు? ఎస్. కానీ మూల్యం మాత్రం ఏముంది, మీ బావగారే ఎమ్మెల్యే అవుతున్నారు, మీరు మాత్రం ఏమి అటువైపు కూడా పోలేకపోతున్నారు కదా. మీకు ఇంత సరుకు పెట్టుకొని ఇంత ఫాలోయింగ్ పెట్టుకొని మరి అవకాశాలు వస్తాయి సార్ ఏమో దానికి. మరి అప్పుడు ఎవరికి సరుకు ఎక్కువన్నట్లా? సరుకు ఎవరికి ఎక్కువన్నది కాదు, పార్టీ అవకాశం ఇచ్చి ఆయనకు ప్రోత్సహించి వాళ్ళ పార్టీ నుంచి మ్యాండేట్ ఇచ్చింది కాబట్టి ఆయన గెలవడం జరిగింది. మీ పార్టీ మిమ్మల్ని ప్రోత్సహించడం లేదంటే? ప్రోత్సహించడం అంటే మేము లేట్ జాయిన్ అయినాం, టీఆర్ఎస్ పార్టీలో లేట్ జాయిన్ అయినాం. లేట్ జాయిన్ అయినాం కాబట్టి వెయిట్ చేస్తున్నాం. రాజకీయాల్లో లేటుకు జాయిన్ అయితే టికెట్లు కూడా లేటుకు వస్తాయా? అట్లాంటి కాదు, ఆల్రెడీ ఎమ్మెల్యే ఉండే ప్రభాకర్ అన్న, ఆయనకే మళ్ళీ అవకాశం రావడం పార్టీ పాలసీగా తీసుకున్నారు, ఆయనకు అవకాశం వచ్చింది. ఆయన ఎంబడి పనిచేసినాం. ఒక ఎమ్మెల్యేనే కావాలని ఏమో సార్, ప్రజలకు సేవ చేయడానికి అనేకమైన పోస్టులు ఉన్నాయి. మమ్మల్ని ఇంకా పరిశీలనలో పెట్టిర్రు, మాకు ఇంకేదన్నా అవకాశం వస్తుందని ఆశతోటి ఉన్నాం పార్టీలో. ఏదంటే అవకాశం వస్తుందని చాలా ఉన్నాయి. ఇంకా ఏమున్నాయి చెప్పండి? ఉన్నాయి, ఇంకా లేవా? మస్తున్నాయి సార్. ఒకటి చెప్పండి, ఏది కావాలి మీరు, ఏది ఆశిస్తున్నారు? ఇప్పుడు పార్టీ వస్తే ప్రజలకు దగ్గరగా ఉండాలని. రేపు రాబోయే ఎన్నికల లోపల ఇప్పుడు జరిగేటటువంటి సంస్థాగతంగా జరిగేటటువంటి పార్టీ నిర్మాణంలో ఆర్గనైజేషన్ పరంగా కూడా ఏదైనా అవకాశం వస్తుందని చూస్తున్నాం. పార్టీ పదవులతో మీరు ప్రజలకు మేలు చేయొచ్చు? చేయగలుగుతాం, చేయగలుగుతాం. ఒక ప్రజాప్రతినిధి అంటే ప్రజల ఓటుతో కలిసి చట్టసభలో అవకాశాలు లేవు కదా. పార్టీ పదవులు ఒక పార్టీ పదవులతో పార్టీ ఇచ్చే ఒక రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఇంకా వగైరా ఏదన్నా కావచ్చు, వాటి ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? అంటే నేనేమంటున్నా, ప్రజలకు సేవ చేయడానికి సంబంధించిన ఒక గుర్తింపు కోసం పార్టీ ఆర్గనైజేషన్ కూడా ఇంపార్టెంటే. దాని ద్వారా పదవులలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మొదలుకొని మంత్రులు మొదలుకొని ఎంపీ ఎమ్మెల్యేతో కూడా అత్యంత సన్నిహితంగా ఉంటాం కాబట్టి ప్రజలకు ఏదైనా అవసరాలు ఉన్న పని చేసుకోగలుగుతాం అనేటటువంటి ఆలోచన. చిన్న ప్రభాకర్ గారు కావచ్చు, మన ఫసల్వాది మాణిక్యం గారు కావచ్చు, ఇద్దరు కూడా హరీష్ రావు గారి యొక్క కోటరే, హరీష్ గారి వర్గం అనేది చాలా బలంగా ముద్రపడిన అంశం అది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్లో వీరికి సముచిత స్థానం ఉంటుందా అన్నది ఒక ప్రశ్నార్థకంగా మారిపోయింది. 100% ఉంటుంది. హరీష్ రావు గారికి సముచిత స్థానం ఉన్నప్పుడు ఆయన కింద పనిచేస్తున్నటువంటి, లేకపోతే ఆయనను ఆదర్శంగా తీసుకొని పనిచేస్తున్నటువంటి వాళ్ళకి తప్పకుండా ఉంటుంది. ఇస్తారంటావా? 100% ఇస్తారు. ఖచ్చితంగా, ఖచ్చితంగా. ఎందుకు ఆ నమ్మకం మీకు బలంగా ఉంది? అంటే రాజకీయ నాయకుడు మనం ఎవరైతే ఎంచుకుంటామో ఆయన విధి విధానాలనే మనకు మెయిన్ తీసుకుపోతుంది. హరీష్ రావు గారు పార్టీకి ఇప్పుడు ఏదైతే టీఆర్ఎస్ పార్టీ ఉన్నదో ఆయన ముఖ్యమైనటువంటి నేత. ఆయన ఎమ్మెల్యేగా మంత్రిగా అన్నిట్లో కూడా సక్సెస్ఫుల్ లీడర్. ఆయనను ఆదర్శంగా తీసుకొని మీరు అంటున్నారు కదా, ఇప్పుడు ప్రభాకర్ గారు కానీ మీరు కానీ హరీష్ రావు కింద పనిచేసి హరీష్ రావు యొక్క ఆధీనంలో హరీష్ రావు ఫాలోవర్స్గా పనిచేస్తున్నారు కదా, మరి రాజకీయంగా మీకేం భవిష్యత్తు ఉంటుంది? 100% ఉంటుంది. ఎందుకు ఉండేస్తారు? ఆ రోజు మీరు లాబింగ్ జరిపే కేటీఆర్ గారితో వారితో, అంటే మొత్తం హరీష్ రావు గారి ద్వారా కేటీఆర్ గారితో వాళ్ళతో మాట్లాడి లాబింగ్ జరిపే జగ్గారెడ్డి గారిని ఆ పాస్పోర్ట్ కేసు నుంచి బయటకు తెచ్చారు కాబట్టి ఈరోజు మీ భామర జగ్గారెడ్డి గారు కేసీఆర్ గారు కేటీఆర్ గారు యొక్క భజన చేస్తున్నారు, దాని వెనుక మీ హస్తం ఉంది అంటున్నారు బయట.
లేదు అట్లేం లేదు సార్. బయటికి మాత్రమే కలరింగ్ ఇస్తున్నారు కానీ లోపల లోపల మాత్రం వాళ్ళు రాజకీయ సమీకరణలో భాగంగా రాజకీయ ప్రయోజనాలు పొందుతూనే పోతున్నారు బాబా అమర్దులు అనేసి. దూరంకి వెళ్ళి చూసే అట్లా అనిపిస్తుంది, తెలియని వాళ్ళకి అట్లా అనిపిస్తుంది. నేను దగ్గర నుంచి చూస్తున్నా నాకేమనిపిస్తుంది, మీకు కూడా మా నా ఇంటర్వ్యూ ఎంత అయిపోయినాక మీరు కూడా నేను మాట్లాడే మాటలను బట్టి మీరు మళ్ళీ తర్వాత మీరు తెలుసుకునే దాని మీద మీరు కూడా నమ్మకం కలుగుతారు. రాజకీయ నాయకులు బయటికి ఒకటి మాట్లాడతారు లోపల ఒకటి ఉంటుంది, అది అందరికీ తెలియని విషయం ఏం కాదు, దానికి అతిథులు ఏం కాదు మాణిక్యం గారు. అది కొంచెం లేదు సార్, అట్లేం లేదు. అంటే ఒకరొకరు విధి విధానాలు ఒక తీరు ఉంటాయి. మాణిక్యం అనేటోడు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకే స్పష్టంగా పనిచేస్తాడు, ఏ పార్టీలో ఏ వ్యక్తి అంబడి ఉంటే ఆ వ్యక్తికే కరెక్ట్గా అనుకూలంగా పనిచేస్తాడు. ఈరోజు మేము ఒక పార్టీలో ఉన్నాము, నేను ఒక పెద్ద నాయకుడిని, పెద్ద నాయకుని అంటే ఒక కాన్స్టిట్యూన్సీ స్థాయి నాయకుడిని. నేను ఒక పార్టీలో ఉండి బామ్మర్ది భజన చేయడము, ఆయనకి ఏదన్నా లాబీయింగ్ నడిపించడము అటువంటివి చేస్తే చిల్లర రాజకీయాలు చేయం, ప్రజలు ఎవరు కూడా మమ్మల్ని అసహించుకుంటారు. కాబట్టి అటువంటి అన్ని అపోహలు దూరంకి వెళ్ళి గిట్టనోళ్ళు చెప్తే మాట్లాడితే గిట్టనోళ్ళు చెప్పేటటువంటి మాటను మీరు సేకరించో, మీకు వచ్చినటువంటి రిపోర్ట్స్ కూడా అట్లేమని ఉండొచ్చు, కానీ వ్యక్తిగతంగా రాజకీయ పరంగా మాత్రం మేము చాలా కఠోరమైనటువంటి దీనిలో ఉంటుందండి. ఓకే, జగ్గారెడ్డి ఉండని, మాకు ఇంకెవరన్నా అపోనెంట్ ఉండని, ఎవరన్నా ఉండని, పార్టీ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్, ఒక పార్టీలో పనిచేస్తున్నాం కాబట్టి 100% ఒక కసితోటి పనిచేసి గెలుపుకు ప్రయత్నం చేస్తాం. ఓకే, మీరు భవిష్యత్తులో ఎలాగైనా చట్టసభలోకి అడుగు పెట్టాలని చూస్తున్నారు, ఎలాగో ఎమ్మెల్యేగా అవకాశం రాలేదు, అంటే ఎమ్మెల్సీగా వెళ్ళడానికి కూడా ఇంట్రెస్ట్ చూపుతున్నారు, ఎమ్మెల్సీ కోసం ఇప్పుడు ఎదురు చూస్తున్నారు మాణిక్యం గారు అంటారు, అవకాశం ఉందంటారా? మేము కేసీఆర్ గారి దగ్గర మాట్లాడిన రోజు రాజకీయ పరంగా తప్పకుండా అవకాశాలు ఇప్పిస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడు దాదాపు తెలంగాణ ప్రాంతంలో మా సామాజిక వర్గం ముద్రాజ్ కమ్యూనిటీ పెద్ద కమ్యూనిటీ కాబట్టి చట్టసభలల్లో ఇప్పుడు ఎమ్మెల్యేగా అవకాశం రాకుండా ఇంకా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు కానీ కార్పొరేషన్ చైర్మన్ కానీ మా పేరు కూడా ఏదైనా పరిగణనలోకి తీసుకొని కేసీఆర్ గారు సామాజిక పరంగా ఆలోచిస్తే అటువంటిది కూడా ఏదైనా అవకాశం రావడానికి ఆస్కారం. మీ పేరు పరిగణనలోకి తీసుకోవాలంటే మీరు పార్టీకి చేసిన సేవా కార్యక్రమాలు, పార్టీకి ఎలాంటి సేవను అందించారు, ఎలాంటి సేవలు అందించారు మీరు? పార్టీకి మేము జాయిన్ అయిన మొదలుకొని ఈ తారీఖు దాకా ప్రతి ఎన్నికలల్లో బాగా ఒబిడెంట్గా పనిచేస్తున్నాము, ఆహర్నిశలు కృషి చేస్తున్నాము. పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాలే కాకుండా ప్రభుత్వం పరంగా వచ్చినటువంటి సంక్షేమ ఫలాలను కూడా పార్టీ కార్యకర్తలకు కానీ గ్రామాలలో ఉండేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా చేరవేయడానికి సంబంధించి ఒక అనుసంధానకర్తగా పనిచేస్తున్నాం. నలుగురిలో నారాయణ మీరు ఒకరు కానీ మీరే ప్రత్యేకమైన అందరితో కలిసి మీరు చేసి ఉంటారు. మీ బ్రాండ్ చూపించుకోవడానికి ఫసల్వాది మాణిక్యం గారు ఇది చేశారు, ఫసల్వాది మాణిక్యం వల్ల పార్టీకి ప్రయోజనం వనగూరింది అని మీ బ్రాండ్ చూపించుకోవడానికి, ఇప్పుడు ఫసల్వాది అంటే మాణిక్యం, మాణిక్యం అంటే ఫసల్వాది అని మీరు అన్నారు కదా, ఆ బ్రాండ్ని మరింత చూపించుకోవడానికి ఏం చేశారు పార్టీకి మీరు? పార్టీకి మేమేం చేయాల్సిన అవసరం లేదు, పార్టీని స్ట్రెంగ్తెన్ చేయడానికి మా నాయకుడే పార్టీకి ఒక ఆయుధం, ఆ దాన్ని తీసుకొని పోయి ప్రజలలో చెప్పడమే కేసీఆర్ గారు కిందనే పనిచేస్తున్నాం మేమందరం కూడా. మా జిల్లాకు వచ్చేసరికి హరీష్ రావు గారు మా జిల్లా మంత్రివర్యులు కాబట్టి ఆయన కింద పనిచేయడం కానీ ఆయన ఫాలోవర్స్ కానీ ఆయన అభిమానిగా కానీ ఆయనను ఆదర్శంగా తీసుకోమని రాజకీయాలలో ముందుకెళ్తున్నాం. మీ నాయకుడు కేసీఆర్ గారు? ఎస్, ఓకే. హరీష్ రావు గారికి కూడా కేసీఆరే, మా అందరికి కూడా కేసీఆరే నాయకుడు. కేసీఆర్ గారు ఒక్కరే పని చేస్తే కాదు, ఇక్కడ అందరూ కలిసికట్టుగా పని చేస్తేనే పార్టీ స్ట్రెంగ్తన్ అవుతుంది. అవును, అది ఎవరు కాదని లేదు. కేసీఆర్ గారు తన వంతు సహకారం ఆయన చేస్తున్నాడు, రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనాలు తీసుకురావాలో, రాష్ట్రాన్ని ఎలాంటి అభివృద్ధి పథంలో నడిపించాలని ఆయన ప్రణాళిక ఆయన చేసుకుంది, దానికి మీ వంతు సహాయం ఉండాలి కదా. అందుకు ఫసల్వాది మాణిక్యం ఏం చేశారు పార్టీకి ఇంతవరకు? పార్టీకి ఏం చేస్తున్నాం సార్, పార్టీ ఇచ్చిన ప్రోగ్రామ్స్ ప్రతిదీ కూడా విధిగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. పార్టీ పరంగా కూడా పార్టీ చేసేటటువంటి మంచి కార్యక్రమాలు కేసీఆర్ గారు బంగారు తెలంగాణలో భాగంగా తెలంగాణ సపరేట్ అయిన తర్వాత తెలంగాణ రావడం ఒక భాగం అయితే వచ్చిన తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చుకోవడానికి సంబంధించి పార్టీ కార్యకర్తలే పూర్తిగా కార్యోన్ముఖులై పనిచేయాలనేటటువంటి నినాదంతో చెప్తున్న దాని మీద నేను కూడా యాక్టివ్గా పార్టీలో పనిచేస్తున్నాను. ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకోవడానికి అవి సక్రమంగా అమలు చేసేందుకు ప్రభుత్వం యంత్రాంగం ఉంది దానికంటూ. అవును, ఐఏఎస్లు ఉన్నారు, లీడర్స్ కూడా ఇంపార్టెంట్ ఉన్నారు, నాయకులు ఉన్నారు, కానీ ఒక లీడర్గా అంటే మీరు ఏం సాక్రిఫైస్ చేశారు పార్టీకి? పార్టీకి అన్ని రకాల సాక్రిఫైస్ చేస్తున్నాం, టైం ఇవ్వడం, ఫుల్ టైమర్స్గా జీతం లేకున్నా జమీందారుల పోస్టు లాక మాకు ఏం జీతం లేకున్నా పార్టీది మోసి మేము జనాలలో తీసుకుపోతున్నాం, అదే చాలా గ్రేట్. ఈ రోజుకి కేసీఆర్ గారితో మీరు నేరుగా కలవగల యొక్క ఇది ఉందా మీకు? తప్పకుండా కలుస్తాం.
కేసీఆర్ గారితో మాణిక్యం వచ్చారు, ఫసల్వాది మాణిక్యం వచ్చారంటే కేసీఆర్ గారు లోపలికి రమ్మను పిలిచేంత ఒక సఖ్యత కానీ మాకు అంతకుముందు అంత కేసీఆర్ గారు ఎంబడే పనిచేసినాం. కేసీఆర్ గారు నాయకత్వం కింద పనిచేస్తేనే సిడీసీ చైర్మన్ కూడా నన్ను ఆయనే చేసిండు. కేంద్ర డెవలప్మెంట్ కౌన్సిల్ చైర్మన్గా చేసిందే కేసీఆర్ గారు నన్ను ఫస్ట్లా. ఓకే, మా దురదృష్టం ఏంటంటే కేసీఆర్ గారు 2001లో పార్టీ పెట్టినప్పుడు ఆయన ఎంబడి పోతే నేనే 2 సార్లు ఎమ్మెల్యే అవుతుంది ఇప్పటికల్లా. ఓకే, మరి ఎందుకు వెళ్ళలేదు? వెళ్ళలేము, మా మీద దరిద్రం కూర్చున్నది. మేము చంద్రబాబు నాయుడు మోజులు ఉన్నాము, కేసీఆర్ గారు ఎంబడి ఉంటే ఇవాళ మేము కూడా కేసీఆర్ పక్కలు ఉంటుంటాం. మా దురదృష్టం ఈరోజు ఎందుకు తగ్గింది? దురదృష్టం మాది అంతే, ఇక అంతకన్నా ఎక్కువ ఏం చెప్పలేదు. చంద్రబాబు గారిపై ఉన్న మోజు ఈరోజు ఎందుకు తగ్గింది అంటే జనాలల్లో ఒక రకమైన వాదం ఉంది కదా సార్. తెలంగాణ వాదం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ఎవరు కూడా ఇది చేస్తలేరు కాబట్టి అందరూ ఈరోజు మాది మా నాయకుడే తెలుగుదేశం పార్టీ వేదిక మీద కూర్చొని లీడర్లందరం కూర్చొని చూస్తే అందరం పార్టీ కలర్ చేంజ్ అయింది తప్ప ఉన్న నాయకులందరూ తెలుగుదేశం పోలే. నన్నూరు నర్సిరెడ్డి లాంటి ఒక కరడుగట్టిన కార్యకర్త ఈరోజుకి అదే పార్టీలను కొనసాగుతున్నారు కదా. ఆయన లక్ష్యం ఉన్నటువంటి లీడర్ కాదు. ఎవరు? నందూరు నర్సారెడ్డి అనేట ఆయన. ఇప్పుడు ఆయన ఇప్పుడు ఆయన పరిధి అంతే, ఇంకా 100 ఏండ్లున్నా 50 ఏండ్లున్నా రేపు ఏమంట ట్రస్ట్ బిల్డింగ్ది పంచకాలు అయితే పంచకాలలో ఆయనకు కూడా ఒక భాగం ఉండేటట్టుగా మాట్లాడుతున్నాడు అంత తప్పది. ట్రస్ట్ భవన్ పంపకాలు జరుగుతాయి కదా, అయిపోయినాక అయిపోయే జరుగుతాడు ఆయన కూడా షేర్ రాస్తాడు అనుకుంటున్నాడు నర్సారెడ్డి రాయరంటారా. మరి రాజ్యమంతా ఒక దిక్కు పోతే ఆయన ఒక దిక్కు పోతున్నాడు. తెలంగాణ ప్రజల యొక్క నాడి, ప్రజల యొక్క అభిప్రాయం ఏ రకంగా ఉంటే మనం ఆ రకంగా ఉండాలి. ఖచ్చితంగా అలాగే పోతున్నారు. ఎస్, అంటే భవిష్యత్తులో మీకు ఈ పార్టీలో అవకాశాలు వచ్చినా రాకపోయినా ఏం రాకున్నా సరే ప్రజలకు సేవ చేయడానికి సంబంధించి గులాబీ టీఆర్ఎస్ క్రియాశీల సభ్యునిగా ఉంటే చాలు. టీడీపీలో కూడా ఇదే చెప్పి ఉన్నారు అనుకున్నా. అవును, మరి గండువా మార్చారు కదా. మొత్తమే మార్చినాక మేము మార్చినాం లాస్ట్ మినిట్లో. అదే మీకు చెప్తున్నా నేను, 10 సంవత్సరాల ముందు పోతే 2 సార్లు ఎమ్మెల్యే ఉంటారు. భవిష్యత్తులో టీఆర్ఎస్ నుంచి కూడా మొత్తం మారితే మీరు కూడా మారుతారనమాట. వచ్చేనే లేదు, మారుడు ఉండనే ఉండదు ఇంకా దానికి. ఇంకా లేదు, లేదు చివరి వరకు లేదు. ఎందుకంటే ఇప్పుడు కాషాయపు కండువా ఎక్కువ కలకలలాడుతోంది తెలంగాణలో అంటారు. రామజన్మభూమి తీర్పు అనంతరము కూడా, రామ మందిరము తీర్పు అనంతరము తెలంగాణలో కాషాయపు జెండా కలకలలాడుతోంది అంటున్నారు కదా. అటువైపు ఎక్కువ మంది వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. మాట్లాడుకోవడానికి పనికి భవిష్యత్తులో టికెట్ కోసము ఫసల్వాది మాణిక్యం గారు కూడా అటువైపు వెళ్తారా? లేదు, గులాబీ కండువా తీసి పక్కన పెట్టి కాషాయపు కండువా కప్పుకుంటారా అనేది కూడా ఆలోచన ఉంది. అటువంటిది ఏం లేదు సార్, ఏం లేదు. ఎందుకంటే మీ నియోజకవర్గంలో పలుమార్లు బీజేపీ పోటీ చేసింది కదా. ఒకసారి బీజేపీ అలయన్స్ లో గెలిచింది, స్వతహాగా బీజేపీ పార్టీ నిలబడి గెలిచేటంత బట్టి స్టేజ్ లేదు. అండ్లో ఈడ టీఆర్ఎస్ తోటి తట్టుకోవాలంటే ఇంకా చాలా రోజులు కావాలి. అది జరగని పని అది. వచ్చేనే లేదు సార్. ఒక పేద కుటుంబం నుంచి వచ్చాను, మాది పేద కుటుంబం అప్పట్లో రాజకీయంగా అందుకే నేను ఎదగలేకపోయాను, నా పేదరికం కావచ్చున్నారు. ఆ పేద కుటుంబంలో జన్మించిన ఫసల్వాది మాణిక్యం అలియాస్ ఉదయ పట్నం మాణిక్యం గారు ఈరోజు ఒక ధనవంతుడుగా పేరు తెచ్చుకున్నారు. ధనవంతుడు ఏం కాదు. నేను ధనవంతుడు ఏం కాదంట. ఒకసారి మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి అసలుకి. మా నాన్న హరిగోపాలు, అమ్మ శ్యామమ్మ. నాన్నగారు నాన్నగారు ఎక్స్ సర్వీస్ మ్యాన్ గా పనిచేసిండు ఆయన. ఓకే ఓకే, ఎక్స్ సర్వీస్ మ్యాన్ గా పనిచేసిండు, మధ్యలోనే వచ్చిండు. డిసిప్లిన్ ఎక్కువ ఉంటుంది అనమాట, క్రమశిక్షణ ఎక్కువ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ లా ఒకటి మన ఇదేంది మ్యూజియమ్స్ ఉంటాయి కదా, దాంట్లో పనిచేసిండు ఆయన. మధ్యలోకి వెళ్ళి ఉద్యోగం మొదలు పెట్టిండు. ఆ తర్వాత వ్యవసాయ కుటుంబం. ఓకే, ఎంతమంది సంతానం వారికి? మీ ఫసల్వాదేనా? ఫసల్వాది సొంతం. ఫసల్వాది ఫసల్వాది. ఓకే, ఎంతమంది సంతానం వారికి? ఇద్దరు, నేను మా తమ్ముడు. ఓహో, ఇద్దరు కుమారులే. ఓకే, తమ్ముడు ఏం చేస్తుంటారు? వ్యవసాయమే. మేము నాకు కూడా నేను ఇంట్రెస్టెడ్ పర్సన్, వ్యవసాయమే మాది. వ్యవసాయం వేరే ఏం లేదు అందుకు. ఓకే ఓకే, ఎంతవరకు చదువుకున్నారు మీరు? నేను బీఏ డిస్కంటిన్యూ సార్. బీఏ డిస్కంటిన్యూ? అవును. ఏ యూనివర్సిటీ? తార డిగ్రీ కాలేజ్, ఉస్మానియా యూనివర్సిటీ. ఉస్మానియా యూనివర్సిటీ. ఎందుకు బీఏ డిస్కంటిన్యూ చేశారు? అప్పుడు ఐటీఏ వచ్చింది నాకు. డిగ్రీలు ఉన్నప్పుడు ఐటీఐ వచ్చింది. ఐటీఐ మళ్ళా వచ్చింది. ఐటీఐ ఐటీఐ వచ్చింది. ఐటీఐకి అప్లై చేసుకున్నాం. ఐటీఐ అప్లై చేసుకుంటే ఐటీఐ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఐటీఐ చేస్తే జాబ్ వస్తుందనే ఆలోచనతో ఐటీఐకి వెళ్ళిపోయినాం. ఓకే ఓకే, అంటే డిగ్రీకి వచ్చేంత వరకు తెలియలేదా మీరు ఐటీఐ చేస్తే జాబ్ వస్తుంది అనేది? టెన్త్ తర్వాత ఐటీఐకి వెళ్ళొచ్చు కదా. టెన్త్ తర్వాత వెళ్ళొచ్చు కానీ అదొకటి గ్రామీణ దాని మీద వచ్చింది అది ఉద్యోగం. డైరెక్ట్ ఐటీఐ నుంచే సెలక్షన్ ఉన్నది అంటాకలు అందులో పోయినాం. ఓకే, అంటే టెన్త్ తర్వాత తెలియలే, ఇంటర్మీడియట్ తర్వాత తెలియలేదు, డిగ్రీలో వచ్చింది. డిగ్రీలో ఐటీఐ పాస్ అయ్యారా? ఐటీఐ పాస్ అయ్యాను. ఏ ట్రేడ్ చేశారు ఐటీఐలో? ఎలక్ట్రానిక్స్. ఎలక్ట్రానిక్స్? ఎలక్ట్రికల్స్ ఎలక్ట్రానిక్స్ రెండు కలిపి ఉండేది.
ఓకే. ఐటీఐలో ఉందా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్? ఓకే, మాకు డిప్లొమాలో ఉంటుంటాం, ఐటీఐలో కూడా ఉంది అయితే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్. ఎలక్ట్రానిక్స్ ఏమైనా నేర్చుకున్నారు సబ్జెక్ట్? అప్పుడు ఏం నేర్చుతాం సార్, అప్పుడు రాజకీయంగా 12వ తరగతిలో 10వ తరగతి నుంచే రాజకీయం పిచ్చి. అవునా? విద్యార్థి సంఘాలు కూడా పనిచేశారు? పనిచేసినాం. ఓకే, ఏ దాంట్లో ఏ ఆర్గనైజేషన్లో పనిచేశారు? అప్పట్లో ఏబీవీపీలో పనిచేసిన. ఏబీవీపీ ఆర్గనైజేషన్. చాలా ట్విస్టులు ఉన్నాయా? అయితే ఏంటంటే, నేను శాఖా పరంగా కూడా గ్రామంలో నేను చిన్న ఉన్నప్పుడు మా ఊర్లో శాఖ నడుస్తుండే స్కూళ్ళలో. అయితే చిన్నపిల్లని ఐదో తరగతి తర్వాత శాఖ నడుస్తుండగా, స్కూల్ అయిపోగానే అక్కడనే శాఖ నడుస్తుండే కాబట్టి దానికి కూడా కొంచెం ఆకర్షితులు మైతోటి. ఓకే. అయినా మా తర్వాత మన కాలేజీలలో కూడా, ఇప్పుడు కాలేజీ పోయిన తర్వాత ఈ స్కూల్ ఆర్గనైజేషన్లో ఇంటర్లో మీరు ఇంటర్మీడియటా? హెచ్ఈసి. హెచ్ఈసి చేశారు. ఓకే. విద్యార్థి సంఘాల్లో ఉన్నారు కాబట్టి ఆర్ట్స్ సైడ్ వెళ్ళారు. అంతే, ఆర్ట్స్ గ్రూప్ సైడ్ వెళ్ళారు అన్నమాట. అవును. ఓకే, ఇంటర్మీడియట్ రెగ్యులర్గా పాస్ అయ్యారా? రెగ్యులర్. ఓకే, మరి ఎస్ఎస్సి కూడా రెగ్యులర్ పాస్ అయినా, ఇంటర్మీడియట్ కూడా రెగ్యులర్ పాస్ అయినా, మంచి స్టూడెంట్ మీరు, బాగా చదువుకుంటున్నారు, డిగ్రీ కూడా కంప్లీట్ చేసింటే బాగుంటుంది. ఒక అదృష్టం ఏంది మీకు చెప్తే వింత, టీఎన్జే అనేమో ఎస్ఎస్సి పాస్ చేయించాడు, ఒక్క మార్కు కలిపితే పాస్ అయినా. నాదెండ్ల భాస్కర్ రావు ఏమో ఇంటర్మీడియట్లో కూడా కలిపారు మార్కులు. ఓకే, అందులో పాస్ కలిపారు కదా, ఇంటర్లో కూడా కలిపారు, ఇంటర్మీడియట్లో కలిపాడు. ఓకే. ఇక మార్క్ ఉంది, బోర్డర్ మార్కులో నాకు డిగ్రీలో సీట్ రావడానికి మా నాయన సర్టిఫికెట్ పనిచేసింది. ఎక్స్ సర్వీస్ మెన్ కోట కింద నాకు డిగ్రీలో సీట్ వచ్చింది. ఓకే, బాగా బోర్డర్ మార్కులు చదివింటే డిగ్రీ కూడా ఎవరైనా పాస్ చేపిస్తాను రేమో. పాస్ చేయకుండా పాస్ అవుతుంటే ఎట్లా? మళ్ళీ అట్లాంటప్పుడు పాస్ అవుతాం, ఎందుకు పాస్ కాదు సార్? మళ్ళీ పూర్తి చేసి ఉండొచ్చు కదా, చేయలేమి ఆసక్తి లేదు. ఇక అక్కడ నుంచి అంతా వేరే. ఏబీవీపీ నుంచి మళ్ళీ ఏ ఆర్గనైజేషన్ కలిపారు? ఏబీవీసీ యాక్టివ్ పాలిటిక్స్లకు వచ్చినామంటే డిగ్రీ తర్వాతనే అనుకోండి. ఇక ఓకే, డిగ్రీ అయిపోగానే ఎంపీ మాణిక్రెడ్డి గారి ఎలక్షన్స్ వచ్చినాయి. అప్పుడు తెలుగుదేశం రోజు బాగా తెలుగుదేశంలో జాయిన్ అయిపోయినాం. తెలుగుదేశంలోకి వెళ్ళి 84లో జాయిన్ అయిన తర్వాత 87 సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి. యూత్ లీడర్గా ఉంటే ఊర్లో అందరూ విలేజర్స్ అందరు కలిసి మనల్ని నిలబెట్టారు. గెలిచారా? 25 ఓట్లతో ఓడిపోయినా. ఎన్నో ఓట్లతో ఓడిపోయారు. ఏమనిపించింది అప్పుడు మీకు? ఆ ఓటమే గెలుపుకు కారణమైంది. కంటిన్యూషన్ మళ్ళీ గెలవడానికి ప్రధాన కారణం ఆ ఓటమే. ఆ ఓటంతో విలేజ్లో పెద్ద ఇష్యూస్ అయినాయి. సర్పంచ్ కాంటాక్ట్ చేసినాక మా మీద అటాక్ చేసిర్రు. విలేజ్ పాలిటిక్స్ తోటి ఇల్లు కూడా తలగబెట్టిరు మాది. మీ ఇల్లు కాల్ చేశారా? ఒక 30 మంది ఇంట్లో ఉండగా ఇల్లు తలగబెట్టారు. మరి ఎవరికేం కాలేదా? ఎవరికేం కాలేదు. అయితే అక్కడ మర్డర్ కేసు అయింది. అక్కడ అంటే ఎవరిని చంపారు? మా అపోనెంట్ పార్టీ వాళ్ళని మర్డర్ అయింది. ఆ మర్డర్ మేమే చేసి ఉన్నామని మా ఇంట్లో దాక్కున్నారని నా మీద అటాక్ చేయించండి ఆయన. ఓకే, చేపిస్తే సర్పంచ్. ఏం పేరు ఆయన? పేరు పెంటయ్య అని. పెంటయ్య ఏ పార్టీ మద్దతుదారుడు? అప్పుడు ఒక ఆయన కాంగ్రెస్, నేను టీడీపీ. టీడీపీ మీకు టీడీపీ మద్దతు, ఆయన కాంగ్రెస్. కాంగ్రెస్. ఓకే, ఎందుకంటే సర్పంచులకు గుర్తులు ఉండవు కదా, అందుకు ఏదైనా పార్టీ మద్దతులు ఉంటాయి తప్పితే సర్పంచులు. ఇప్పుడు అక్కడికి వెళ్ళే ఛాలెంజ్ వచ్చింది మాకు. ఇక వేరే ఉద్యోగం కానీ చదువు మీద ఆసక్తి పోయింది. ప్రజలకు సేవ చేయాలి, వాళ్ళకు నా ఎంబడి ఎంత, నా ఎంబడి ఉండి ఇంత మనం దెబ్బలు దాకి జైలు పాలైన వాళ్ళ కోసం అన్నా మనం రాజకీయంగా యాక్టివ్గా ఉండాలనే ఆలోచనతో ఆ రోజు తీసుకున్న నిర్ణయం బలమైన నిర్ణయమే. ఈరోజు వరకు కూడా మా సొంత గ్రామంలో దాదాపు 25-30 సంవత్సరాల సంది ఒక్కసారి తప్ప మొత్తం టోటల్ ఎన్నికల్లో ఇప్పటిదాకా ఏ చిన్న ఎలక్షన్ అయినా మేమే గెలుస్తున్నాం. మీరే గెలుస్తున్నాం మొత్తం. సర్పంచ్ మొత్తం కుటుంబ పాలన మొత్తం. అంతే, కుటుంబం అంటే కుటుంబం నా కుటుంబం కాదు, మా నేను మా వర్గం. ఓకే, నేను పెట్టినటువంటి వ్యక్తులు సర్పంచ్. కుటుంబంలో ఫస్ట్ టైం అవకాశం వచ్చింది. నేను అప్పుడు మళ్ళీ 87లో వాడాక అనుకూలమైనటువంటి రిజర్వేషన్ మొన్న వచ్చింది. ఆ రిజర్వేషన్లో మా మిస్సెస్కి అవకాశం వచ్చింది. ఓకే, అంతే. అంటే కుటుంబ పాలన అంటే సర్పంచ్ ఫసల్వాది, సర్పంచ్ మీ మిస్సెస్, ఎస్ ఉప సర్పంచ్ మీ కుమారుడు రవితేజ. ఇంక ఇది కుటుంబ పాలన కాదంటారా? రెండు ప్రధాన గ్రామంలో ఉన్న రెండు ప్రధానమైన పదవులు మీ ఇంట్లో పెట్టుకుంటే అది కుటుంబ పాలన అనుకోకుండా ఏమంటారు? అయితే ఆమె ఇంటికే పరిమితమైనటువంటి వ్యక్తి. ఇంటికే పరిమితమైన వ్యక్తిని మీరు సర్పంచ్ చేశారు, మీరు చలామణి చేయడానిక. అయితే ఇక యూత్లందరికీ ఏమైపోయిందంటే జనరల్గా జనరల్ సీట్ వస్తుందేమో మా బాబుని సర్పంచ్ చేయాలని యూత్ అంతా కూడా విలేజర్స్ అందరూ బాగా పట్టుబట్టారు. వాళ్ళందరి కోరిక మేరకు, గ్రామ ప్రజల కోరిక మేరకు ఏం చేసినాము, మా బాబుని సర్పంచ్ ఉప సర్పంచ్ చేయాల్సి వచ్చింది. అంతే. ఇప్పుడు పల్లెటూర్లలో ఎట్లుంటుందంటే అందరి ఆలోచనలకెళ్ళి వస్తుంది. మనం ఎవరిని పెడితే వాళ్ళని గెలిపియరు. ఇప్పుడు మీ శ్రీమతి గారు ఒక రబ్బర్ స్టాంప్ అంటారు కాదు, మరి
ఆవిడ ఇంటికే ఆమె మొన్నటిదాకా ఇంటికే పరిమితమై పాలిటిక్స్ యాక్టివ్ పాలిటిక్స్ లేకుండే ఆమెకు జర చేదోడు వాదోడుగా ఉంటాడు అనేటటువంటి ఆలోచనతో ఉప సర్పంచ్ని కూడా ఆయననే చేయడం జరిగింది. ఇప్పుడు మొత్తానికి సర్పంచ్ మీ శ్రీమతి గారా మీ కుమార రవితేజన? శ్రీమతి గారే సర్పంచ్, ఉప సర్పంచ్ ఆయన. ఓకే, అవును. ఉప సర్పంచ్ కుర్చీలో కూర్చుంటున్నాడా సర్పంచ్ కుర్చీలో కూర్చొని? లేదు, ఎవ్వరు కుర్చీ వాళ్ళకు కుర్చీలు ఆర్భాటం అవన్నీ ఉంటాయి. ఇప్పుడు దాకా అసలు కుర్చీ కూడా లేదు మాకాడ. ఓకే, మీ ఆవిడని సర్పంచం చేసి అలా కూర్చోబెట్టి మీ కుమారుని ఉపసర్పంచ్ చేసి పాలన మొత్తం కూడా మీ కుమారుని ద్వారా చేసి, అంటే ఇది కుటుంబ పాలన కాదు, కుటుంబ పాలన కాదన్నప్పుడు మీ కుమారుడి వయసున్న మరొక వ్యక్తిని అక్కడ ఉపసర్పంచ్ కుర్చీలో కూర్చోబెట్టి ఉండొచ్చు కదా. విలేజర్స్ అందరూ ఒప్పుకోలేరు, కావాలి కంపల్సరీ రవితేజ అనే ఉపసర్పంచ్ తీర్మానమా? ఎందుకు రవితేజ మీద అంత ఇదైనా? అంటే రవితేజ కూడా కొంచెం యాక్టివ్ పాలిటిక్స్లో, ఇప్పుడు యూత్ వింగ్లో కొంచెం అన్ని యాక్టివిటీస్లలో ఉంటాడు కాబట్టి ఆ యూత్ ఇంప్రెషన్ బాగా. ఓకే, చిన్నతనంలో మీకు వ్యవసాయం ఉంది కదా? అవును. పాల వ్యాపారం చేసేవారు అంటున్నారు? అవును, చేసినా. తెలంగాణలో చాలామంది నాయకులకి పాల వ్యాపారం కలిసి వచ్చింది అనుకుంటా. పాల వ్యాపారం చేసి చాలామంది నాయకులు ఈరోజు మంత్రులు అయిపోయారు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు అయిపోయారు. పాల వ్యాపారం అంటే సొంతం బర్రెలు కూడా లేకుండే బయట వేరే బర్రెల దగ్గరికి వెళ్ళి పాలు తీసుకొని వచ్చి పోసి సంగారెడ్డిలో పోసి వస్తుంటి. అప్పుడు డిగ్రీలు ఉన్నా నేను. పొద్దున పాలు తీసుకొని పోయి పోసి వచ్చి మళ్ళీ డిగ్రీకి అక్కడనే డబ్బులు పెట్టేసి డిగ్రీ అటెండ్ చేసి వస్తుంటి. చిన్న విషయం మీరు చెప్పండి, తెలిసింది సరదాగా అడుగుతున్నాను. ఫసలోది మాణిక్యం గారు అప్పుడు పాలు పోసే సమయంలో జగ్గారెడ్డి గారి ఇంటికి పాలు పోయడానికి వెళ్తూ వెళ్తూ వాళ్ళ సోదరిని, అంటే వాళ్ళ చెల్లిని లవ్ చేసి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు? లేదు, అట్లా వాళ్ళ ఇంటికి పాలు పోయడానికి వెళుతూ పాలు పోస్తూ ఆమెను ప్రేమించారు. ఇండ్లలో పాలు పోసిన కాకుంటే ఒక హోటల్లో పోస్తుంటి, కాకపోతే జగ్గారెడ్డి ఫ్రెండు నాకు. జగ్గారెడ్డి నాకన్నా 2 సంవత్సరాలు జూనియర్ అయినా అంతకుముందే ఫ్రెండ్, పెళ్లి కాకముందే ఫ్రెండ్. మీకు జూనియర్ అయినా? ఎస్. మీరు ఎంకో జగ్గారెడ్డి కాదన్నా? జగ్గారెడ్డి కన్నా ఇంకా 15 అయితే కూడా నేను ఇట్లా ఉంటాను. రహస్యం ఏంటి? ఉన్నాయి, చాలా రహస్యాలు ఉన్నాయి. చెప్పండి, మళ్ళీ తర్వాత నాకు కొన్ని చెప్పండి. ఏమి కూడా పాటించేద్దాము ఆ రహస్యాలు చెప్తే మేము కూడా. జగ్గారెడ్డి 2 ఇయర్స్ చిన్నోడు, వయసు పరంగా వృద్ధాప్యం వచ్చిందేమో అనుకుంటాను. వృద్ధాప్యమే ఉన్నది కానీ మీరు ఎంగుగానే కనిపిస్తున్నారు నాకు జగ్గారెడ్డి గారి కన్నా. అయితే కాకపోతే ఏంటంటే మా ఆహార అలవాట్లు రైతువారిగా కాబట్టి పొద్దుగా లేవంగానే స్నానం చేయగానే తినేస్తాం. ఆహార అలవాటు తెలుసుకుంటాం మళ్ళా. సరే, మీ ప్రేమ ఎలా మొదలైందో చెప్పండి. పాలు పోసుకొని ప్రేమించారా లేకపోతే మామూలుగా? ప్రేమ పెళ్ళే కాదు, అరేంజ్డ్ మ్యారేజే. అరేంజ్డ్ మ్యారేజ్? మా బామ్మడితే నాకు పిల్లనివ్వనికే రెడీ అయ్యిండు, అడిగిండ్రు, అడిగి చేసుకుంటాం అని చెప్పినాం, చేసుకుందాం అంతే. ప్రేమ పెళ్ళి కాదు. జగ్గారెడ్డి గారు ముదిరాజులా? జగ్గారెడ్డి వాళ్ళ ఫాదరు రెడ్డి, వాళ్ళ అమ్మనేమో ఎస్సీ, ఇంటర్ క్యాస్ట్ వాళ్ళది. ఆమెది విజయవాడ ఐ థింక్, విజయవాడ. ఓకే, అయితే విషయం ఏంటంటే జగ్గారెడ్డితో మాకు ఉన్నటువంటి అత్యంత సన్నిహితంగా ఆయన ఎంబడున్నటువంటి ఫ్రెండ్స్ కూడా నాకు క్లోజ్ బాగా. వాళ్ళకు పెళ్లి ప్రపోజల్ వాళ్ళే తీసుకొచ్చారు. మీరు రెడ్డి కాదు ఎస్సీ కాదు మీరు? అవును. రెండు కాను ముదిరాజు మీరు? అవును. రెండు కానప్పుడు జగ్గారెడ్డి గారు వాళ్ళ చెల్లెలు మీకు ఇస్తామని ఎందుకు వచ్చారు మీ దగ్గరికి? ఎవరు పెళ్లి కొడుకు దొరకకనా? అయితే ఆ ఫ్రెండ్షిప్లో అట్లనే పెళ్లి చేసుకోనిక నాకు వయసు వచ్చింది కాబట్టి నేను పెళ్లి కూతురును చూడనికే పోతున్నా. అయితే వాళ్ళ డిస్కషన్లో మా చెల్లెలు ఉన్నది కదా ఇద్దాం మంచోడు అనేటటువంటి ఆలోచనతో వాళ్ళు మాట్లాడారు. అదే మీరంతా ముదిరాజులు కదా, కులాలు మీ కుటుంబ సభ్యులు కూడా. ఓకే, జగ్గారెడ్డి గారు రెడ్డియా ఎస్సీ అనేది మనం పక్కన పెడితే, అవును, మీ కుటుంబ సభ్యులు ఎలా ఒప్పుకున్నారు? మీ ప్రేమే కానప్పుడు ఎలా ఒప్పుకున్నారు? ఇక ఒప్పుకున్నారు అప్పుడు ఏం పెద్ద మాకు మా కుటుంబంలో ఏమంటే కులాలు గిలాలు ఏం పట్టింపు లేవు. ఓకే, లేవు. ఇప్పుడు అట్లా అంటే మా తాత కమ్మాసు, మా నాయనమ్మ ముదిరాజు. ఓకే, ఇదంతా అట్లా వస్తుంది పరంపర. మరి మీ తాత కమ్మ అయినప్పుడు మీరు ఎట్లా ముదిరాజులు అవుతారు? మేము మా నాయనమ్మ క్యాస్ట్కి వెళ్ళిపోయినాం. ఎలా వెళ్తారు? అలా వెళ్ళినాం అంతంలో లేదు కదా. వెళ్ళినాం, అది మీరు అనుకుంటే కాదు కదా. అయితే విషయం ఏంటంటే ముదిరాజుల కమ్యూనిటీకే మేము అక్కడ షిఫ్ట్ అయిపోయినాం. మీరు షిఫ్ట్ కావడం కాదండి, ఎప్పుడు కూడా తండ్రి క్యాస్టే పిల్లలకు వస్తుంది. మీ తాత క్యాస్టే మీ నాన్నకు వచ్చింటుంది, మీ నాన్న క్యాస్ట్ మీకు వస్తుంది. ఇప్పటికి కూడా మమ్మల్ని ఊర్లో కమ్మకాపోలు అంటారు. సరే, మీ నాన్న ఏ క్యాస్ట్? మీ నాన్నగారు? మా నాన్న ముదిరాజే. మీ నాన్నగారు ముదిరాజ్? ఓకే. ఆయన తండ్రి కమ్మవారైనా మీరు మాత్రము, అంటే ఆయన భార్య క్యాస్ట్ ముదిరాజులోనే, ఆ క్యాస్ట్లోనే ఉండాలనే ఆలోచనలోకి వచ్చినాం. కుమారుడికి పెళ్లి చేసుకున్నారు? ఎస్. వాళ్ళ నాన్న కమ్మ అయినప్పుడు మీ నాన్న ఎలా ముదిరాజు అవుతాడు? అప్పుడు అట్లా నడిచింది అంతే. ఇక నేను అదే చదువుతున్నానండి, మీ తాతగారు కమ్మ అయినప్పుడు, చౌదరి గారు అయినప్పుడు మీ నాన్నగారు ముదిరాజు ఎలా అవుతారు? ముదిరాజుగానే ఆయన, ముదిరాజుగానే మళ్ళీ ఆ ముదిరాజు అమ్మాయినే చేసుకుంటుందండి. ఆమె ఆయన కూడా ముదిరాజు అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. ఆయన ముదిరాజు అమ్మాయిని చేసుకొని ఉండొచ్చు. అవును.
వారిద్దరికి కలిగే సంతానము చౌదరి అవుతారు, కమ్మల్ అవుతారు, ముదిరాజులు అలా అవుతారు. ముదిరాజులే, ముదిరాజులుగానే ట్రీట్ చేస్తున్నాం మేము. మా నాయనమ్మ క్యాస్ట్కి వెళ్ళిపోయినాం మేము. ఒక రెడ్డి వచ్చి ఒక ఎస్సీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. అవును. పెళ్లి చేసుకున్నప్పుడు వారిద్దరికి కలిగే సంతానము ఎస్సీలుగా గుర్తించబడతారా, రెడ్డిలుగానే గుర్తించబడతారు? మరి మీరు ఎలా గుర్తించబడతారు? మేము అయితే మా నాయనమ్మ అప్పట్లో ఊర్లోనే, ఊర్ల దూర్లో ఉన్నది కాబట్టి మేమంతా ఆ కమ్యూనిటీ ద్వారా ఉన్నాం. ఇక ఎక్కువ మా దగ్గర ఒకటి అర్థం చేసుకోండి, మీరు ఒక రాజకీయ నాయకుడు, మీ నాన్నమ్మ గారు ఏం చేశారు అదంతా కాదు ఇక్కడ వచ్చింది. మీ వంశపరం ఎక్కడి నుంచి వచ్చింది? మీరు మీ తాతగారు ఫస్ట్ మూలము ఆయనే. ఎస్, నిజం వేసేది ఆయన, ఆయనే మూలం కదా. కరెక్ట్. ఆయన వంశపారంపర్యమే మీకు వస్తుంది. మీ నాన్నమ్మ గారు గ్రామంలో ఏమి చేశారు, మీ నాన్నమ్మ గారు ఎంత ఆమె ముదిరాజు, ఆమె ముదిరాజు కోసం ఉద్యమాలు చేశారు అదంతా కాదు. ఏది వచ్చినా కూడా మాణిక్యం గారు తాత ఎవరు? చౌదరి. ఆయన కుమారుడు చౌదరి. ఆయనకు సంతానమైన మాణిక్యం గారు చౌదరినే. మీరు మేము ముదిరాజులకి టర్న్ అయిపోయినది ఎలా అవుతుంది? మేం పెట్టుకున్నది, మేం పెట్టుకున్నది. ఇప్పుడు శ్రీమతి గారు ఒక్కటి, జగ్గారెడ్డి గారి సోదరి. శ్రీమతి గారి పేరు నిర్మల. నిర్మల గారు ఏ క్యాస్ట్? అంటే మీరు అన్నట్టు ఇప్పుడు ఆమె రెడ్డిగానే ట్రీట్ చేయాలి. ఓకే. అవును. ఇప్పుడు మీరు ముదిరాజులా రెడ్డా? నేను ముదిరాజుగానే ఉన్నాం. ఇప్పుడు రెడ్లకి ఎందుకు మారలేదు? మాకు చిన్నతనం నుంచి కూడా స్కూల్లో ఏం క్యాస్ట్ అంటే ముదిరాజు అని రాసిర్రు. విషయం అది, సర్టిఫికెట్తో సహా ఫస్ట్ నుంచి కూడా ముదిరాజుగా ఉన్నాం. ఇప్పుడు మీ సంతానం ముదిరాజులే, రెడ్డి కాదు. రెడ్డి రెడ్డి గారు అమ్మాయిని చేసుకున్నారు కదా, మరి రెడ్డి కదా అమ్మాయి, రెడ్డి ఉండొచ్చు కానీ మేమైతే ముదిరాజుగా ఉన్నాం. అదే, మీ వరకు వచ్చాలకే అమ్మాయి రెడ్డి ఉన్నా ముదిరాలు కావాలి. అంతే. మీ ముందు తరం అంటే మీ నాన్నగారు తరం పోయాలకే నాన్నగారితో సంబంధం లేదు, ఆడవారితోనే సంబంధం లేదు. అంతే. ఓకే, చాలా బాగుందండి ఈ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చాలా చక్కగా చెప్పారంటే రాజకీయ ప్రయోజనాల కోసము కాదు, ఒక అగ్రవర్ణాలకు సంబంధించిన మీరు బీసీలుగా మారిపోయారు అనడానికి ఒక చక్కటి ఉదాహరణ అని అనుకోవచ్చా? కాదు. ఎలా కాదంటారు మీరు? నేపథ్యము ముదిరాజ్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి అనేక కులాలు, ఇవాళ మీరు అన్నట్టుగా కమ్మాసు ఉండి మీరు కమ్మాసు వాళ్ళదే రావాలి కదా మీకు అని అంటున్నారు. మాకేం తెలుసు సార్ ఎవరు ఏం క్యాస్టో ఏమనేసం కదా, మాకేం తెలుసు. స్కూల్లో జాయిన్ చేసినప్పుడు ముదిరాజు, మాకు ఉన్నటువంటి సర్టిఫికెట్ తీసుకొని పోతే చదువు కంప్లీట్ చేస్తే అంత కంప్లీట్ చేస్తే ముదిరాజు డి సీరియల్ నంబర్ 19 స్కాలర్షిప్లు అవి ఇవి అన్నీ చేసింది. ఏం క్యాస్ట్ అంటే ముదిరాజు అంటే మాకు ఇప్పుడు వెనకటోళ్ళు వాళ్ళు తాత ఎవరు వాళ్ళంతా మేము ఎక్కడ తీసుకున్నాం అంతా మాకు ఏమేరక. ఇప్పుడు కొత్తగా మార్చుకున్నది కాదు కదా. ఇప్పుడు నాయన కూడా ముదిరాజుగానే వాళ్ళు ఇదయ్యారు, ఇప్పుడు నేను కూడా ముదిరాజుగానే ఇదైనాం. ఇప్పుడు కొత్తగా మా పిల్లలకు కూడా అంతా ముదిరాజు క్యాస్ట్గానే మేము ఇది చేసినాం. ఓకే. మరి ముదిరాజుల కోసం మీరేం చేస్తున్నారు? ఒక రాజకీయ నాయకుడిగా అధికార పార్టీలు ఉన్నారు కదా. అధికార పార్టీగా ముదిరాజుల కోసం అనేకమైన కార్యక్రమాలు చేసినాం. ఇప్పుడు సీఎం గారు స్వాతంత్రం వచ్చినప్పటి సంది ఇప్పటిదాకా కూడా ఏ ముదిరాజులకు ఇప్పటిదాకా ఫ్రీగా ఇచ్చేటటువంటి చేప పిల్లలను ఫ్రీ కానీ, కాలి చిన్నగా మా గ్రామ పంచాయతీల ఉన్నటువంటి చెర్లకు కూడా పర్మిషన్ కావాలంటే గ్రామ పంచాయతీ ట్యాక్స్ పే చేసేవాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడు అవన్నీ మాఫ్ చేసిండు ఆయన, మొత్తం మాఫ్ చేసిండు. మాఫ్ చేసి ఫ్రీ షీడు, ఇప్పుడు దగ్గర దగ్గర 90% కింద ఈ విత్తనాలు తయారు చేసుకోవడానికి సంబంధించి చేప పిల్లలకు సంబంధించినటువంటి దాన్ని కూడా లక్షల రూపాయల స్కీమ్స్ ఉన్నాయి, అవన్నీ ప్రవేశపెట్టిండు ఆయన కేసీఆర్ గారు. అన్ని చిల్లర కూడా ఫ్రీగా ఇస్తున్నారు. ఎక్కడెక్కడ వాటర్ ఉన్నది అక్కడ అన్ని ఫ్రీ సబ్సిడీ మీద కూడా. ఏమన్నా చేపల చెరువులు ఉన్నాయి మీకు? చేపల చెరువులు అక్కడెక్కడ సార్ లేవు. లేవు కదా? లేవు. మీకు ఎంతమంది సంతానం అండి? ఒక కొడుకు, ఇద్దరు కూతుర్లు. అందరికి పెళ్ళిళ్ళు అయిపోయాయి? బాబు పెళ్ళి అయింది, కుమార్తె ఒక ఆమె ఫార్మ్ డి చేసింది చిన్న పాప, పెద్ద ఆమె బీకామ్ చదివింది, ఆమె పెళ్లి చేసినట్టు ఆమె చనిపోయింది డెంగ్యూ తోటి చనిపోయింది. అయితే పాప వాళ్ళ భర్త అల్లుడేమో ఫిజియోథెరపీ డాక్టరు, వాళ్ళకి ఇద్దరు పిల్లలు. ఓకే. వాళ్ళు మీ దగ్గర ఉన్నారా? అక్కడ నా దగ్గర ఉన్నారు పిల్లలు. మీరే చూసుకుంటున్నారు? చిన్న కుమార్తె ఇంకా ఇప్పుడు ఇంట్లో ఉంది. చిన్న పాప ఇంకా పెళ్లి కాలేదు. ఓకే. మీ కుమారుడికి ఎంతమంది సంతానం? ఒక పాప. ఒక పాప. ఇప్పుడు తాతగా ఇంట్లో హ్యాపీగా రాజకీయంగా ఇంటికి వచ్చినాక మనవరాలతో బాగా హ్యాపీ? చాలా బాగున్నాం. ఓకే. వేరే చోటికి వెళ్ళి అక్కడ బర్రెల నుంచి పాలు తీసుకుని వచ్చి హోటళ్ళకి అక్కడెక్కడ పాలు పోసే మీరు, ఆ రోజు ఒక రైతు కుటుంబము పాలు పోసే మీరు, ఈరోజు ఎమ్మెల్యేగా పోటీ చేయాలి నేను అనుకునే స్థాయికి వచ్చారంటే అంత చిన్న విషయం ఏం కాదు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే ఈరోజు మినిమం అంటే ఒక 10 కోట్లు అయినా కావాలి. అవును. ఏపీ సైడ్ అయితే 20-30 కోట్లు కూడా పోతుంది, తెలంగాణలో కొద్దిగా
కాస్ట్ తగ్గినట్టుంది, ఒక 10 కోట్లు కావాలంటున్నారు. అవును, మరి 10 కోట్లు మాణిక్యం గారితో ఏమంటారా? పైసలకు రాజకీయానికి సంబంధం లేదు సార్, అవన్నీ బయట అనుకుంటారు. ఏమని ఏ ఎమ్మెల్యే కావాలంటే 50 కోట్లు కావాలి, 20 కోట్లు కావాలి, అవన్నీ డబ్బులు ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. నేనున్న పార్టీలో పార్టీ నాయకత్వమే, మా ముఖ్యమంత్రి పైసలు, మా ముఖ్యమంత్రి అన్ని, క్యాండిడేట్ సెలక్షన్ అంతే. ఈ రోజుకి మీరు పేద కుటుంబమా ధనిక కుటుంబమా? పేద కుటుంబమే. ఈ రోజుకేనా? కానీ ఫసల్వాది మాణిక్యం అంటే అందరూ కూడా మంచి ధనవంతుడు, బాగా దందాలు చేసి బాగా దందాలు లేవు నాకు. వ్యవసాయం ఫసల్వాదులు కావచ్చు, సంగారెడ్డిలో కావచ్చు, ఏదో చిన్న చితక దందాలు కావచ్చు, రియల్ ఎస్టేట్ పంచాయతీలు కావచ్చు, అన్ని మీరే చేస్తుంటారట? కూర్చొని లేదు, అటువంటి ఏం లేవు, బిజినెస్ఏ లేదు నాకు. ఏ వ్యాపారం? వ్యవసాయం. నక్కబాగు నుంచి భారీ ఎత్తున ఇసుకను తరలించారు, ఇప్పుడంటే అది స్టాప్ చేశారు. నక్కబాగు నుంచి భారీ ఎత్తున ఇసుకను తరలించేవారు, ఇసుకను తోడి మరీ జల్లడు పట్టించి అమ్మించి కోట్లు గడించారు ఫసల్వాది మాణిక్యం గారు. ఇసుకలో బాగా సంపాదించారు ఆయన. అటువంటి లేనలేదు మాకు. మరి ఏముంది, ఏమి లేకుండా ఎందుకు మీపైన అట్లా విమర్శలు వస్తున్నాయి? తప్పు గిట్టనోళ్ళు వేరే పార్టీ వాళ్ళు ఉండొచ్చు ఎవరన్నా. మీకు ఎలాంటి పాపం తెలియదు? తెలియనే తెలియదు. మాణిక్యం గారు ఒక కడిగిన ఆనిమూత్యమే. 100%. ఓకే, 100%. అవును సార్, మీరు అన్నారు నాకు ఎలాంటి వ్యాపారాలు లేదు, ఇసుక దందాలు ఇవన్నీ నేను చేయలేదు, అవన్నీ గిట్టని వారు నా పైన సృష్టిస్తున్న పుకార్లు మాత్రమే అంటున్నారు. సరే, నిప్పులు ఎందుకు పొగ రాదంటున్నారు? ఓకే, మీరు చేస్తున్నారా లేదా అనేది నియోజకవర్గ ప్రజలకు తెలుసు, చూసేవారికి తెలుస్తుంది అది మీరు ఎంతవరకు నిజాయితీగా ఉన్నారు నియోజకవర్గంలో దందాలు చేస్తున్నారా లేదనేది. అయితే ప్రస్తుతం మీ వ్యాపారాలు ఏంటి? పాల వ్యాపారం ఇంకా ఉందా, మానేశారా? పాల వ్యాపారం లేదు ఇప్పుడు. ఏం మరి రాజకీయాల్లో రాణించాలంటే వ్యవసాయము, రియల్ ఎస్టేట్ చేస్తున్నాం. ఓకే, రియల్ ఎస్టేట్ ఎక్కడ? సంగారెడ్డిలోనే. సంగారెడ్డి. ఓకే, బాగానే ఆలోచిస్తున్నారు, మంచి లేఅవుట్లు అన్ని బాగానే వేస్తున్నారు. ఓకే, ల్యాండ్ తీసి ల్యాండ్ అమ్మడం, ల్యాండ్ కొనడము అమ్మడం అంతే. లేఅవుట్లు ఏం లేదు, ల్యాండ్ కొనడం అమ్మడం అంతే. లిటికెంట్ భూములు కొంటారా మామూలుగా? ఏ భూములు అయినా కొంటాం, మాదొక సిండికేట్ ఉంది, సిండికేట్లా కొంటాము, అమ్మేస్తాం. లిటికెంట్ భూములు కొన్నప్పుడు అంటే ఎన్ఓసీలు కావచ్చు, అవన్నీ ఎలా చేస్తుంటారు? మీ ప్రభుత్వం ముందు కాబట్టి అన్ని దెబ్బేస్తారా? లిటికేషన్ భూములకు సంబంధించి ఏ భూములైనా సరే కొనేస్తామంటున్నారు? వచ్చానే లేదు, వేరే అన్ని కరెక్ట్ ఉన్నట్టు భూములనే కొంటాము. మీరు అన్నారు ఏ భూములైనా కొంటామంటే లిటికేషన్ భూములు కావు, వేరే భూములు కరెక్ట్ ఉన్నటువంటి భూములనే కొంటాం, దాన్ని మళ్ళా ఆపి ఎక్కువ రేట్ వచ్చినప్పుడు అమ్మేస్తాం అంతే. ఓకే, కబ్జాలు కూడా చేస్తుంటారా? లేదా వాళ్ళు రియల్ ఎస్టేట్ రవి కదా, ఎకరం కొంటారు, పక్కన అరెకరం ఆక్రమించేస్తారు కదా. అటువంటి జరగాయి సార్. ఓకే, మరి అంత నీతి నిజాయితీ మీరు పనిచేస్తుంటే రాజకీయాలు ఎలా రాణిస్తున్నారు? మరి మొత్తం కూడా మీ మంది మార్బలాన్ని కూడా చూసుకోవాలి. ఈరోజు మీరు వచ్చారు ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు దాదాపు 10 మంది వచ్చారు మీ వెంట. అవును, 10 మంది రావాలంటే 2 వాహనాలు కావాలి. అవును, 2 వాహనాలు కావాలంటే 2 వాహనాలకు డీజిల్ కావచ్చు, మధ్యలో భోజనం ఖర్చులు కావచ్చు, ఇవన్నీ ఖర్చులతో కూడుకున్నామని. ఇవన్నీ రావాలంటే ఏదో ఒక వ్యాపారం చేయాలి. వ్యాపారం ఉందని చెప్తున్నా కదా, అదే రియల్ ఎస్టేట్ వ్యాపారమే అంతే. దాంట్లో సంపాదించిన డబ్బుతోనే రాజకీయంగా ముందుకు పోతున్నారు. ఇప్పటి వరకు ఫసల్వాది మాణిక్యంగా పేరు గడించిన మీరు, ఫసల్వాది గ్రామ అభివృద్ధి కోసం ఏం చేశారు మీరు? ఇప్పుడు మాకు ఒకటే లక్ష్యం, రాష్ట్రంలో ఫసల్వాదిని చూడనీకి వెళ్దాము. అక్కడ ఈ 5 సంవత్సరాలలో పెట్టుకున్నటువంటి లక్ష్యం ఏంటంటే, ఇప్పుడు కేసీఆర్ గారు మొన్న పెట్టినటువంటి 1 మంత్ ప్రోగ్రాం పెట్టిండు, 30 రోజుల పనిదినాల కార్యక్రమంలో, ఈ పారిశుద్ధ్యం మీద, హరితహారం మీద, అసలు డెవలప్మెంట్ యాక్టివిటీస్ అసలు ఎట్లుండాలి, పల్లె టూర్ అనేది ఎట్లుండాలనే దాని మీద ఒక మంచి కాన్సెప్ట్, గ్రామీణ వాతావరణం ఎలా ఉండాలనే దాని మీద మంచి కాన్సెప్ట్ పెట్టింది ముఖ్యమంత్రి గారు. దాన్ని మేము ఒక యుద్ధ ప్రాతిపదికన ఒక యజ్ఞంలాగా తీసుకున్నాం. రాష్ట్రంలో ఫసల్వాది గ్రామము, ఇప్పుడు రాష్ట్రంలో ఒక మంచి ఆదర్శమైనటువంటి గ్రామాలు ఇబ్రాహింపూరు అటువంటి గ్రామాలలో పోయి అవుట్ ఎక్కడికి వెళ్ళి బయట దేశాలలో కూడా పోయి చూస్తున్నారు. ఆ రకంగా ఫసల్వాదిని కూడా వచ్చి చూసే విధంగా చేయాలనేటటువంటి ప్రణాళికతో ఉన్నాం మేము. ఖచ్చితంగా అందుకు ఏం చేయాలి, ఏం చేయాలి, అందరూ చూడాలంటే వచ్చి రోడ్డు వేయడం అది కాదు కదా, ఏ విధంగా తీర్చిదిద్దాలి ఫసల్వాది వైపు అందరి చూపు, ఒక పర్యాటక కేంద్రంగా ఫసల్వాది మారాలంటే ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, దానికి మీ వంతు కృషి ఏంటి? మా వంతు కృషి ఏంటంటే, మొత్తము జనాభా 5000 పైచీలకు జనాభా, 2300 పైచీలకు ఓట్లు, దాదాపు 1000 కుటుంబాలు ఉన్నటువంటి గ్రామం. ఈ గ్రామానికి నివసించేటటువంటి వాళ్ళకందరికి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఇంటికి మరుగుదొడ్డి, బహిరంగ మల విసర్జన లేకుండా పూర్తిగా రూపుమాపడం, ప్రతి ఒక్కరికి ఇంటికి శుద్ధి చేసినటువంటి నీళ్ళు అందియడం, 2, ఎంత స్థలం ఉంటే అంత స్థలం,
ప్రభుత్వ స్థలం అనుకోండి, రైతుల యొక్క స్థలాలు అనుకోండి, గట్లు అనుకోండి, చెరువు కట్టలు అనుకోండి, గ్రామాలలో ఎక్కడైతే గ్రామానికి గ్రామ కంఠంలో కూడా అన్నిట్లో కూడా హరితహారం ద్వారా చెట్లు నాటాలి. హయ్యెస్ట్ ప్లాంటేషన్ చేయడం, పరిశుభ్రమైనటువంటి వాతావరణం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, టోటల్ విలేజ్ అంతా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, సీసీ, మళ్ళా మంచి ఎల్ఈడి లైట్లు, ఎల్ఈడి లైట్లే వేయాలి, కరెంటు ఆదా చేయాలనే ప్రభుత్వం నినాదం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా అమలు చేయడం. సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటికి పోయి ఎవరన్నా వేరే వాళ్ళు వచ్చి సర్వే చేస్తే ఈ ఊరు ఈ ఇంట్లో ఓల్డ్ ఏజరు ప్రభుత్వము ప్రవేశపెట్టినటువంటి దీనిలో 57 సంవత్సరాలకు కొత్త విధానంతో ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఇస్తున్నది. ఎంతమంది ఉన్నారు, ఇవి ఎంతమంది ఉన్నారు, ఓల్డ్ ఏజ్ పెన్షన్ వచ్చిందా, వచ్చింది మాకు, 1.5 మైలు ఉన్నది, వచ్చిందా, వచ్చింది, వికలాంగులు ఉన్నది, వచ్చిందా, వచ్చింది. ఇట్లా సంక్షేమ పథకాలు పూర్తి 100% అందించడం, దాంతోపాటు గ్రామంలో ఉన్నటువంటి వ్యవసాయ భూమి కానీ ఇంకా ఇతరత్ర ఏ కోర్టు కేసులు లేకుండా ఊరిని చూడాలి. కోర్టు కేసులు కానీ ఇప్పుడు రైతుకు సంబంధించినటువంటి భూపక్షాలన్న కార్యక్రమం చేసిండ్రు, ఒక్కో గ్రామం పోయి ఒక గ్రామంలో నిల్ పొజిషన్గా రాసేస్తున్నారు. ఇక్కడ ఏం కూడా ప్రక్షాళన మొత్తం టోటల్ అయిపోయింది. ప్రతి రైతుకు కూడా తనకు ఉన్నటువంటి భూమిని పాస్బుక్లో పొందుపరిచి ఆ రైతుకి ఇవ్వడం జరిగింది. ఊర్లకెళ్ళి ఎవరు కచేరీలో పడితే తిరగొద్దు, మాకు ఈ పని కాలేదు అనేటటువంటి ప్రతి అన్నిటికి కూడా మేమే జవాబుదారు. ఇవాళ ఏ చిన్న సమస్య ఉంటే కూడా మా దగ్గర తీసుకురావాలి, మేము వాటన్నిటిని కూడా పరిష్కరించే వైపుగా తహసీల్దార్ కానీ ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ మాకు వెరీ నియరెస్ట్ ప్లేస్ కాబట్టి సంగారెడ్డి, వాటన్నిటిని కూడా పరిష్కారం చేసి ప్రతి ఒక్కరిని కూడా ప్రభుత్వం ఇచ్చేటటువంటి సంక్షేమ ఫలాలతో పాటు ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి ఈ రైతు బీమా, రైతు బంధు, ఈ భూపక్షాలన కార్యక్రమం, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, అర్హులైనటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడా అందించాలి. ఎక్కడన్నా పక్కకున్న గ్రామాలు కాదు, జిల్లా మొత్తం కాదు, రాష్ట్రం వాళ్ళు కూడా ఈ గ్రామాన్ని జిల్లా కలెక్టర్ గారు ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దితే ఆ విలేజ్ పోయి మీరు విజిట్ చేస్తే మీకు అర్థమవుతుంది పసల్వాది ఎట్లున్నది అనే విధంగా చేస్తాం. ఏడాది అయిపోయింది మీ ప్రభుత్వం వచ్చి కూడా, రెండవసారి అధికార పగ్గాలు చేపట్టి కేసీఆర్ గారు 7 ఉంది. అవును, అంటే 7 కాలంలో మీరు చెప్పిన దాంట్లో ఒక అడుగైనా ముందుకు పడిందా? చాలా ముందుకు పడ్డది. ఏమేమి పడ్డాయి? ఏమేమి పడలేదు అని ఉంటున్నారు మీరు? ఏమేమి పడ్డాయో చెప్పండి. రైతు బంధు అందరికి ఇప్పిస్తున్నాము, అది రైతు బీమా ఎలిజిబుల్ పర్సన్, మేమే గ్రామ పంచాయతీలో మనిషిని పెట్టి కూర్చోబెట్టి అర్హులైనటువంటి వాళ్ళందరికీ రైతు బీమాకు వాళ్ళకు బాండ్స్ ఇవ్వడం జరిగింది. రైతు బంధు పథకానికి సంబంధించి ఏ రైతుకు అయితే భూమి ఉన్నదో వాళ్ళందరికీ కూడా రైతు బంధు డబ్బులు ఇప్పించినాము. ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఎంతమందికి కావాలో అంతమందికి ఇప్పించినాము. మన డిజబుల్ పర్సన్స్కి ఇప్పించినాము, ఒంటరి మహిళలకు ఇప్పించినాము, వీడియోస్కి ఇప్పించినాము. డబుల్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ మా దగ్గర 40 ఇండ్లు మంజూరైతే ఇండ్లు కట్లు స్టార్ట్ చేసినాము. డబుల్ బెడ్రూమ్ అనేది ఇప్పుడు కాదు, అది గతంలో కూడా 2014లో కూడా కేసీఆర్ గారు ఇచ్చిన హామీని అది అప్పటి నుంచి నడుస్తూనే ఉంది. అంటే ఇప్పటికీ ఇంకా ఇవన్నీ కూడా పెన్షన్లు అనేది క్రమంగా జరిగేది జరుగుతుంది. కానీ డబుల్ బెడ్రూమ్ అనేది ఒక కళ, ఇక్కడ ప్రజల యొక్క కళ, కానీ అది ఇంతవరకు నడవలేదు కదా. ఎందుకు నడవలేదు? మరి ఇంకా మీ నిర్మాణ రంగంలో, ఇంకా నిర్మాణ ప్రక్రియలో ఉంది కదా. విషయం ఏంటంటే గత ప్రభుత్వాలు తక్కువ డబ్బు పెట్టి అరకొరవ పైసలతోటి మంజూరీ ఇచ్చి వాళ్ళను మిగతా డబ్బులు వేసుకోవడానికి సంబంధించి జీతాలుండి అప్పులు తెచ్చుకొని నానా అవస్థలు పడుతుండే. నిజమైనటువంటి లబ్ధిదారుని యొక్క ఎంపిక చేసి ఆ లబ్ధిదారునికి నిజంగానే ఇల్లు లేకుంటే తప్పకుండా ఇల్లు ఇవ్వాలి అనే నినాదంతో చేపట్టిన కార్యక్రమే డబుల్ బెడ్రూమ్. కాబట్టి డబుల్ బెడ్రూమ్ నిర్మాణాలు చాలా గ్రామాలలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నిరంతరంగా జరుగుతూనే ఉన్నాయి. ఇస్తున్నాం, మీరు రోజు పేపర్లో చూడండి. కుమారుడు పేరుందా డబుల్ బెడ్రూమ్ హౌస్కి? పారదర్శకంగా ఉంది ఇది డబుల్ బెడ్రూమ్. ఇప్పుడు సెలక్షన్ అథారిటీ కూడా మనం కాదు, గ్రామ చావుడీల మనుషులందరినీ కూర్చోబెట్టి తహసీల్దార్ గారు వచ్చి మీటింగ్ కండక్ట్ చేసి నిజమైనటువంటి అర్హుల యొక్క ఎంపిక గ్రామ సభలనే ఎంపిక చేయడం జరుగుతుంది. వీరంతా ఎవరు కంట్రోల్లో నడుస్తారు? ఎవరు వీరంతా కూడా? ఈ పాలక వర్గం తహసీల్దారు వీళ్ళందరూ ఎవరి వర్గంలో నడుస్తారంటారు? ఎవరి వర్గం? ప్రభుత్వం ఉంటే ప్రభుత్వం చెప్పిందే నడుస్తుందని మీరు అనుకుంటారు? ప్రభుత్వం అంటే లోకల్ నాయకులే కదా. మేమే ఉన్నాం, సపోజ్ మేము చెప్పిన నడుస్తుంది లేదు కొంచెం. మీరు ఇచ్చే జాబితాలు ప్రకారమే కదా వాళ్ళు. జాబితా లెక్కంగా లేదు. ఒక ఎమ్మెల్యే గారు సపోజ్, మా ప్రభాకర్ అని ఉన్నాడు, ఆయన ఇన్ఛార్జ్ కాబట్టి ఆయన ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే ఉన్నాడు నడవది. ఆయనకు 50 ఇండ్లు మంజూరైనాయి అనుకో, 50 ఇండ్లు పసల్వాదికి ఒక 10 ఇండ్లు ఇస్తామని ఆయన లిస్ట్ ఇస్తాడు. సెలక్షన్ మాత్రం ఆయనది ఉండదు, అది అధికారులు చేస్తారు. అర్హులైనటువంటి వాళ్ళని ఎంపిక గ్రామ కంఠంలో, గ్రామ చావుడి దగ్గర
అందరు మధ్యలోకి వెళ్ళి సెలక్షన్ నడుస్తుంది. అట్లుండదు. కార్యకర్తలకు న్యాయం చేయాలని మొత్తం కూడా కార్యకర్తల లిస్టు మీరే ఇస్తారు కదా. కార్యకర్తలు అనే వాళ్ళకు లీస్ట్ ఇవ్వడానికి అర్హులైన కార్యకర్తలు ఉంటే లీస్ట్ ఇస్తాము, దాని తప్పేముంది. అలానే తీసుకుంటే ఈరోజు ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క కార్యకర్తకు 2-3 ఇళ్ళు ఉన్నాయన్నమాట. ఇప్పుడు లేవు, గతం సంగతి అది. కాంగ్రెస్ ప్రభుత్వంలో 10-10 ఇళ్ళు కూడా వాళ్ళు బినామీ పేర్ల మీద రాసి పైసలు తీసుకున్నారు. ఓకే, ఇప్పుడు అలాంటివి లేవు. పారదర్శకంగా పారదర్శకంగా ఎప్పుడు పూర్తయితాయంటారు మీ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్లో యొక్క కళ ఎప్పుడు నెరవేరుతుంది? కళనే కాస్తారు, అది నిరంతర ప్రక్రియ. అది కళ ఎందుకు అనుకోవాలి? ఒక ఇల్లు కట్టాలంటే కనీసం అంటే 3-4 నెలలు పడుతుంది, పని నడుస్తుంది. 6 ఏళ్ళు పట్టింది కదా. 6 ఏళ్ళు ఇంకా జరుగుతూనే ఉంది కదా. అదే కదా జరుగుతున్నాయి. ఎప్పుడు పూర్తవుతాయి అంటున్నా? అయితేనే ఉన్నాయి, ఇంకా అవుతూనే ఉంటే ఎప్పుడు పూర్తయితే ఎప్పుడు వాళ్ళు గృహప్రవేశాలు చేస్తారు అంటే. లబ్ధిదారుల ఎంపికకు సపోజ్ మా దగ్గర 40 ఇళ్ళు వచ్చినాయి. ఒక విడత అయినా ఇప్పటి వరకు డబుల్ బెడ్రూమ్ ఆఫీసులకు మీకు గృహప్రవేశాలు చేశారా? ఇచ్చినాం. ఎన్ని ఇచ్చారు? ఒక విడతలు ఆల్రెడీ అక్కడక్కడ గ్రామాలలో అయినాయి. కాన్స్టిట్యూన్సీ వైజ్గా ఫసల్వాది ఇంకా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది. మాకు జనవరి ఫసల్వాది గురించే మాట్లాడుతూ జనవరి 1st వీక్లో అయిపోతుంది. ఫసల్వాదిని అభివృద్ధి పథంలో అనిపించారు, మీరు ఏం చేయాలన్నా జనవరి ఫసల్వాదిలు ఇద్దరు గృహప్రవేశాలు జరిగాయా? ఇంకో నెల లోపల అయిపోతుంది. ఇంకో నెల లోపల ఖచ్చితంగా ఖచ్చితంగా అయితే అర్హులైన ప్రతి ఒక్కరు కూడా గృహప్రవేశాలు చేయాలి. తప్పకుండా చూద్దామండి ఆ రోజు ఎట్లా అవుతుందో ఏమో. తప్పకుండా డబుల్ బెడ్రూమ్ అవసరం ఒక కళగానే మిగిలిపోయింది పేద. అక్కడక్కడ మాత్రమే వీళ్ళ మీద లెక్క పెట్టేలా పనులు పూర్తి చేశారు. మరి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అన్నారు కదా, అంత స్థాయి ఉందంటారు అక్కడ అండర్గ్రౌండ్ డ్రైనేజ్? ఉన్నది. మా దగ్గర 60% అయిపోయింది ఇప్పుడు. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ 60% అయిపోయింది. దాదాపు 80% సీసీ కంప్లీట్ చేసినాం. కాంట్రాక్ట్ మీరేనా వేరే వాళ్ళకి ఇచ్చారా? వేరే వాళ్ళకి ఇస్తాము. మేము సొంతగా పనిచేసి నాణ్యతగా పనిచేయాలనే ఆలోచనతో పనిచేస్తున్నాం. మీరు అంతే మీరు చేస్తున్నారు, వేరే వాళ్ళకి మేమే చేస్తాం పని. ఇంకా కాంట్రాక్టర్స్ ఏముంటుంది? ఓకే, అంటే మీరే కాంట్రాక్టర్లు అవుతారమైతే మీరే చేస్తారు అక్కడ. మేము అంటే నేను కాదు, మన వాళ్ళతోటే చేయిస్తాము. ఒక గుత్తదారికి ఇస్తే తక్కువ ప్రపోర్షన్ మెయింటైన్ చేసి దాని క్వాలిటీ మెయింటైన్ చేయక ఇబ్బంది పెడతారు కాబట్టి మాకు నమ్మకస్తులకు ఇచ్చి వాళ్ళ ద్వారా మంచి ప్రపోర్షన్ తోటి క్వాలిటీ మెయింటైన్ చేయించి మంచి నాణ్యమైనటువంటి పని చేయిస్తాం. మీ పర్సంటేజ్ ఎంత దాంట్లో? పర్సంటేజీలు అస్సలే ఉండవు. ఏముండవా? అవసరం పడితే మేమే ఇస్తాం డబ్బులు. అంత త్యాగశీల మీరు? ఎస్. అంటే పర్సంటేజ్లు తీసుకోరు, అవసరమైతే డబ్బులు ఇస్తారా? అది లేనే లేదు, పర్సంటేజ్లే తీసుకోము. ఈ పద్ధతి రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే అభివృద్ధి పనులు చకచక్క సాగిపోతాయి అనుకుంటే 100% చేయాలట్లా. నాయకుడు అనేటోడు పర్సంటేజీలు తీసుకోవద్దు. ఓకే, పర్సంటేజీలు తీసుకోకపోతేనే పబ్లిక్లో జవాబుదారీగా ఉంటాం. ఓకే, పర్సంటేజ్ అది నేను టీవీ ముఖంగా మీకు ఇంటర్వ్యూ ఇస్తున్నా. సపోజ్ ఆ ఇంటర్వ్యూ చూసి ఎవడైనా గుత్తదారు కానీ ఎవరు కానీ పర్సంటేజీలు ఇవ్వలేదా అని ముక్కు మీద వేలేసుకోరా? మేము చేస్తున్నటువంటి పని కూడా అదే. ఇప్పుడు ఫసల్వాదిల పర్సంటేజీల కోసం పని అక్కర్లేదు మాకు. మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఈ 5 సంవత్సరాలలో నాణ్యమైనటువంటి పని చేసి ప్రజలందరికీ కాకుండా జిల్లా కాకుండా రాష్ట్రంలోనే ఒక ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచనతో మేము ఉన్నాం. ఓకే, మీరేమో టీఆర్ఎస్లో టికెట్ కోసం ఎదురు చూస్తున్నారు, భవిష్యత్తులో రాకపోతుందా అసెంబ్లీలోకి వెళ్ళి ఒకసారి నా అధ్యక్ష అనబోతానని మీరు ఎదురు చూస్తున్నారు. మరి మీ బావగారేమో కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి ఈరోజు టీఆర్ఎస్లోకి వచ్చింటే కారు ఎక్కి షికారు చేయడానికి సిద్ధంగా ఉన్నారు, అందుకు విషయ ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఎందుకు మీ బావగారికి మార్గం సుగమం చేయలేకపోతున్నారు? మీకు నేను రాజకీయ కోణంలో మీకు చెప్పిన ఇంతకుముందే, జగ్గారెడ్డి ఆలోచనకు మన ఆలోచనకు డిఫరెంట్ ఉన్నది. జగ్గారెడ్డికి ఎప్పుడు కూడా రాజకీయ పరంగా ఆయనకు నాకు గిట్టదు కూడా. ఎందుకు? అంతేకాదు, ఆయన ఆలోచనలు ఏమున్నాయి అసలు? ఆయన ఆలోచన ఒక వింత మనిషి. ఆయన వింత మనిషి, మామూలు మనిషే కదా ఆయన. వింతగా ఆయన నా దృష్టిలో ఒక వింత మనిషి. నా దృష్టిలో ఆయన ఒక వింత మనిషి. ఆయనకేమన్నా 4 చేతులు అట్లా ఏమన్నా? 4 చేతులు 16 కాళ్ళు కానే కావు. ఆయన మనిషే ఒక వింత మనిషి. అదే వింత అంటే ఏమిట్లో వింత? చాలా వింతలున్నాయి. ఇప్పుడు ఆయన గురించి సబ్జెక్ట్ చెప్పాలంటే మళ్ళీ ఇంకా గంట సేపు ఇంటర్వ్యూ. పర్వాలేదు, చెప్పండి. ఏం లేదు, ఆయన అసలు నా దృష్టిలో పొలిటీషియనే కాదు ఆయన. అదేంటి, 3 సార్లు ఎమ్మెల్యే అయితే రాజకీయ నాయకుడే? మీకు ఏమి, ఒకసారి కూడా ఎమ్మెల్యే కాలేదు, మీరు రాజకీయ నాయకుడు. నేను అసలు ఎమ్మెల్యే ఎప్పుడు కాకుండా ఆయన కన్నా క్వాలిటీస్ కానీ అన్నిట్లో కూడా ఆయన కన్నా బ్రాండ్ ఉన్న మనిషిని నేను. ఎలా, ఏంటి ఆ బ్రాండ్? చాలా ఉన్నాయి. ఇక నియోజకవర్గ ప్రజలను నడితే తెలుస్తుంది మీకు. ఓకే, ఇప్పుడు జగ్గారెడ్డి లాగా ఎమ్మెల్యే నాకు అవసరమే లేదు. నేను ఎమ్మెల్యే అయితే నేను జగ్గారెడ్డి లాగా ఏమన్నా నేను చూపిస్తా. ఎమ్మెల్యేలో మళ్ళీ డిఫరెన్సెస్ ఉంటాయి? చాలా డిఫరెంట్ ఉన్నది. అది ఏంటి చెప్పండి. జగ్గారెడ్డిగా జగ్గారెడ్డి ఎమ్మెల్యే అని జగ్గారెడ్డి అనుకుంటున్నాడు అంతే. నేనైతే అనుకోను. ప్రజలు అనుకునే కదా గెలిపించారు. ప్రజలు అనుకున్నానంటే ఇలాంటి వాళ్ళు ఓట్లేసిన కదా గెలిచింది. ఇప్పుడు నియోజకవర్గంలో ప్రజలను కాదు వ్యవస్థనే నాశనం చేసిండు అంటున్నాను మీకు నేను. ఎలా నాశనం చేశాడు? ఇక రకరకాలు తాగుడుకు బానిసలు చేసేసిండు, పైసలు వంచి అడ్డమైన రకరకాలుగా మొత్తం వ్యవస్థనే నాశనం అయిపోయింది.
మొన్న ఒక 5 సంవత్సరాలు రోజు పిలుచుకొని వచ్చి తాగిపిస్తాడు ఆయన కూర్చోబెట్టి అందరికి తాగేటోళ్ళని ప్రోత్సహిస్తాడు. అంటే బాబు నువ్వు క్వార్టర్ తాగు, 2 క్వార్టర్లు తాగు, నువ్వు పైసలు ఇస్తే తాగేటోళ్ళు ఏం చేస్తావు? ఒక 18 సంవత్సరాలు ఆయనతో పైసలు, ఇక అన్ని పైసలు ఆయన కాదు, 100 కోట్లు అప్పు ఉన్నది అంటున్నాడు, అప్పు చేస్తాడు పైసలు మాస్తాడు అంటున్నాడు. ఆయన్ని అంటున్నాడు, నేను అనుడేమో మీతో ఇంటర్వ్యూలో మాట్లాడవచ్చు, ఇంతకుముందు ఎప్పుడు అన్న ఆయన టీవీ ఇంటర్వ్యూలలో కూడా ఇస్తుంటాడు, నాకు 100 కోట్లు అప్పు ఉన్నది అంటున్నాడు. ఇక 100 కోట్లు అప్పు ఏం చేసినా కూడా గదే పంచుతాడు. ఓకే, ఏదైనా ప్రజా సంక్షేమం కోసం పాటు పడతాడు. సంక్షేమం లేనే లేదు, అదే చెప్తున్నా కదా, దుబారా పని. ఓకే, మీరు ఎప్పుడు చెప్పరా బామర్దికి? వింటాడు ఆయన చెప్తే. వినడా మీ మాట? ఏం నా మీద నేను చెప్తే నా చెప్పు చేతల్లో నడిచే మనిషి అని నేను వినిపిస్తాను ఆయన? లేదు కదా, అట్లా ఆయన స్వతహాగా ఆయన సొంతమైన వ్యవహారం. మన బామర్ది 100 కోట్లు అప్పుడు ఉన్నాడంటే మీకు బాధ కదా? అని 1000 కోట్లు కూడా ఇస్తారు ఆయనకు. ఎందుకు అంత నమ్మకము? ఎంత నమ్మకం? నమ్మకమైన మనిషి మీకు ఇస్తారా 1000 కోట్లు? మేము అప్పు చేయం కదా, మీకు నమ్మకము ఉండలేదేమో కదా మీ మీద. ఇప్పుడు నేనేమంటున్నా, ఆయన టీవీ ఇంటర్వ్యూ ఇచ్చాడు, ఏమని నాకు 100 కోట్లు అప్పు ఉన్నది మీకోసమే చేసిన అంటున్నాడు ప్రజలను. 100 కోట్లు అప్పు ఎందుకు చేసినావప్ప అని ఆయన అడుగుతలేరు జనాలు. సందర్భం వచ్చినప్పుడు వేదిక మీద నేను మాట్లాడతా ఆయనకు 100 కోట్లు అప్పు. ఒక వేదిక అనుకోని చెప్పండి, ఇది వేదిక అని సవాల్ కూడా చెప్తున్నాను నేను. 100 కోట్లు అప్పు చేసి ప్రజలకు వంచేదానికన్నా 100 కోట్లు అప్పు అవసరం లేదు. ఇక్కడ ప్రజలకు సంబంధించినటువంటి అందుబాటులో ఉండి ప్రజలకు కావాల్సినటువంటి కనీస అవసరాలను తీరుస్తే నాయకుడు అవుతాడు. 100 కోట్లు అప్పు చేసి వాళ్ళ తాగుడుకో, వాళ్ళ బాల ఏమంటారు, వాళ్ళ జలసాలకో, వాటికో వీటికో వాళ్ళని ప్రలోభ పెట్టి నానా రకాలుగా ఉన్నది ఇక్కడ కాన్స్టిట్యున్సీ. ఒక ఓ పెద్ద మొత్తం ప్రపంచంలోనే నంబర్ వన్ ఉంది ఇప్పుడు మాది కాన్స్టిట్యున్సీ. ఎలా ఇక అది ఒక దయనీయమైనటువంటి పరిస్థితి. ఫసల్వాది అంటే అందరు కూడా రైతాంగం మీకుంది, పంటలకు పేరుగాంచిన ప్రాంతం మాది అది అని మీరు చెప్పారు కదా. అవును, మరి ఇక్కడ మళ్ళా మీరు ఇంకొక మాటనే చెప్తున్నారు, దయనీయమైన పరిస్థితిలో ఉంది మా నియోజకవర్గం అంటున్నారు. నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యే అయితే ఆయన ఎంబడున్న ఫాలోవర్స్ కానీ ఆయనకు ఆయన పంచేటటువంటి పైసలు తీసుకునేటోళ్ళు కానీ ఆ విషయం చెప్తున్నాం మీకు నేను. ఫసల్వాది రైతు ప్రకారంగా మాకు సంబంధించినటువంటి గ్రామంలో మాకు మేము మా విలేజ్కి సంబంధించినటువంటి వాతావరణంలో పండించే పంటలు కానీ మంచి చెడ్డ ఫస్ట్ నుంచి కూడా ఫసల్వాదికి ఫసల్ అంటే పంట. ఎక్కువ మంచి పంటలు పండించి ఉన్నటువంటి భూమిని అంతా సాగు చేసేటటువంటి రైతులు కాబట్టి దానికి ఫసల్వాది అని పేరు వచ్చింది. రైతువారిగా ఉన్నటువంటి మంచి సంస్కృతి ఉంది అక్కడ. ఎలాగైనా మీ బావగారికి, మీ బావమరిది జగ్గారెడ్డి గారికి లైన్ క్లియర్ అయ్యి టీఆర్ఎస్లోకి వస్తే మీ పరిస్థితి ఏంటి? సంబంధం లేదు అది. ఆయనకు ఆయన రాజకీయం, ఆయనది నా రాజకీయం. ఒకవేళ వచ్చారనుకోండి అప్పుడే కాలమే నిర్ణయిస్తుంది. అంతే అంతే, అప్పుడు కూడా మీరు టీఆర్ఎస్లోనే పనిచేస్తూ మీ ప్రయత్నాలు మీరు ఉంటాయని. ఒకవేళ ఆయన టీఆర్ఎస్లో జాయిన్ అయితే కాలం నిర్ణయిస్తుంది అని చెప్తున్నాను మీకు. కాలం అంతే, నా రాజకీయ భవిష్యత్తు నేను, కాలం నిర్ణయిస్తుంది నాకు. అంతా రాజకీయంగా వ్యతిరేకత ఉంది మీకు? రాజకీయంగా వ్యతిరేకం. ఓకే, ఛాలెంజింగ్ కూడా అదే. 100 కోట్లు ఎందుకు చేశాడు అనేది కూడా త్వరలో మాట్లాడతారు. అయితే మాట్లాడతారు, రాజకీయ వేదిక నాకు అవసరం వచ్చినాడు. నేను ఒకవేళ నిజంగానే కనుక పోటీ చేస్తే ఆయన 100 కోట్లు ఆయన రాజకీయ చరిత్ర అన్నీ మాట్లాడతా. ఓకే, ఇకపోతే అండి కేసీఆర్ గారు 2వ సారి కూడా సీఎంగా పగ్గాలు చేపట్టారు కదా, ఎలా ఉంది పాలన? బాగుందంటారా? చాలా బాగుంది. ఒక నియంతలా పాలిస్తున్నారు అని అంటున్నారు అందరూ కూడా. గిట్టనొల్లే ఇదంతా మాట్లాడే ప్రతిపక్షాలకు ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి అవకాశాలు లేకుండా ఉన్నటువంటి వాళ్ళే ఆయన నియంత అంటున్నారు. ఏమిట్ల నీయంత కేసీఆర్ గారు, ఏ ఒక్క విషయం చెప్పండి. ఏపీలో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ అక్కడ ఒక తీర్మానం చేస్తూ కమిటీని ఏర్పాటు చేశారు. అవును, మమ్మల్ని కూడా ఇక్కడ ప్రభుత్వంలో కలిపేసుకోండి, ప్రభుత్వంలోకి మమ్మల్ని కూడా విలీనం చేయండి అనేసి ఇక్కడ కార్మికులు చేస్తే కనీసం వాళ్ళని ఏమాత్రం కూడా పట్టించుకోలేదు, వాళ్ళందరినీ ఇప్పుడు రోడ్డును పడే పరిస్థితి. తిరిగి మళ్ళీ మేము విధుల్లోకి జాయిన్ బేషరతుగా మమ్మల్ని ఎలాంటి కండిషన్స్ లేకోకుండా విధుల్లోకి చేర్చుకుంటే మేము చేరడానికి సిద్ధంగా ఉన్నామన్నా కూడా కేసీఆర్ గారు స్పందించడం లేదు. ఇది ఆర్టీసీ కార్మికుల యొక్క, ఎంతోమంది ఆర్టీసీ కార్మికులు ఈ బాధతో ఆత్మహత్యలు చేసుకున్నా కూడా కేసీఆర్ గారు ఇంత కూడా చెల్లించలేదు, ఇది ఒక నియంత పాలన కాదా, ఆర్టీసీ కార్మికుల యొక్క ఆందోళన ఆయన చెవికి వినిపించడం లేదా అంటున్నారు. అంటే ఈరోజు కమిటీ, ఈరోజు మీటింగ్ ఉందిలేండి, ఈరోజు మీటింగ్ దాని మీద జరపబోతున్నారు, కానీ ఇంతవరకు ఏం పట్టించుకోవడం లేదంటున్నారు కదా. కేసీఆర్ గారు సమ్మె నోటీస్ వాళ్ళు ఇచ్చిన తర్వాత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు ఆ సంబంధించినటువంటి శాఖాపరమైనటువంటి కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది, వాళ్ళతో మాట్లాడారు. ఇప్పుడు లీగలా ఇల్లీగలా వాళ్ళ సమ్మె నోటీస్ తర్వాత సంగతి, సంస్థ యొక్క స్థితిగతులు పనిచేసేటటువంటి వ్యక్తులకు వాళ్ళకే ఎక్కువ తెలుసు. దాన్ని సమ్మెదాకా పోకుండా ఆలోచన చేయాల్సినటువంటి బాధ్యత కార్మికులది ఉండే. కేసీఆర్ గారు ఆల్రెడీ కమిటీ పెట్టిండు కాబట్టి కమిటీలో చర్చించిండు, 3 సార్లు టైం ఇచ్చిండ్రు,
బేషరత్గా మీరు విధులకు ఆదరగండి, తర్వాత ఏదున్నా నేను చూసుకుంటా. ఆంధ్రలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఖాళీ కమిటీ వేసిండు. ఏమని కమిటీ వేసిండు? ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి సంబంధించినటువంటి దాని మీద ఒక కమిటీని రిప్రజెంట్ చేసి ఆ కమిటీ ద్వారా అది పాజిటివా నెగిటివా ఏ రకంగా చేయగలుగుతాం మనము, ఏ ఏ క్యాడర్ను ఏ రకంగా ఇచ్చేయగలుగుతాం అనేది వాళ్ళు సూచించడం జరిగింది. అది అమలే కాలేదు. అప్పుడే ఆంధ్రాలో విలీనం చేసారు, మీరు కూడా చేయండి అని. ఇవాళ పరిస్థితి ఏముంది? కేంద్ర ప్రభుత్వానికి 37% వాటా ఉన్నటువంటి కార్మిక శాఖ, ట్రాన్స్పోర్ట్ శాఖల కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ ఆధారంగా ఇవాళ కూడా మనం పేపర్లో చదివినాం మనము, ఏదున్నా ఒక కార్పొరేషన్ సంస్థ ఒక ఆర్టీసీ కాదు, ఇంకా దాని వెంబడి సంబంధించినటువంటి అనేకమైనటువంటి సంస్థలను విలీనం చేయమని అన్నప్పుడు ప్రభుత్వం యొక్క విధి విధానాలు మంచి చెడ్డ అనేది ఇప్పుడు వాళ్ళు ఎవరైతే వాళ్ళకి సపోర్ట్ చేసేటటువంటి ప్రభుత్వాలు ఉన్నటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వాలు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఎక్కడన్నా చేసిండ్రా ఆయన అంటున్నాడు కదే, దానికి నియంతగానే ఎట్లా అంటాం మనం? కార్మికులు గగ్గోలు పెడుతున్నా ఆత్మహత్యలు చేసుకున్నా కనీసం మాత్రం కూడా స్పందించలేదు. అవును, అంటే అక్కడ కమిటీలు వేసిన పాలనా యంత్రాంగము పాలకులు ఏం చెప్తేనే కమిటీలు కూడా వేసేది. కమిటీ ఎలాంటి నివేదిక ఇచ్చినా కూడా పాలకులు అనుకుంటే ఆ నివేదిక అనుకూలంగా అవుతుంది, వ్యతిరేకంగా అవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. కేసీఆర్ అనుకుంటే వీళ్ళని విలీనం చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు, లేకపోతే లేదు, అది పాలకుని యొక్క చేతుల్లో ఉంటుంది. కమిటీలు ఇచ్చే నివేదికలు అనేటివి ఒక నామమాత్రంగానే ఉంటాయన్నమాట. అలాంటి కేసీఆర్ గారు ఎందుకు వారి యొక్క ఆవేదనను అర్థం చేసుకోలేదు? కేసీఆర్ గారు పత్రికా ముఖంగా ఒక మాట చెప్పడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు నేను ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా పనిచేసిన, అసలు ఆర్టీసీ అనేటటువంటి వ్యవస్థ ఎంత దరణీయమైనటువంటి పరిస్థితులు ఉన్నదాన్ని దాన్ని పైకి తీసుకొచ్చిన, ఈరోజు ఆర్టీసీ పరిస్థితి ఎంత చిన్నా భిన్నంగా ఉన్నది. మీరు దసరా పండుగ ముంగట మీరు ఏదైతే ధర్నాకు దిగినరో, ఒక సంవత్సరంలో కొన్ని ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి, ఆ డేస్ ఆర్టీసీ కొంచెం ఊతమిచ్చేటటువంటి పరిస్థితులు ఉంటుంది, కొంచెము ఆర్థికంగా బలపడడానికి సంబంధించి ఆ కొన్ని సీజన్లు ఉంటాయి. దాన్ని మీరు కాదని మీరు నా మీద ఏదో చెడ్డ పేరు దేవడానికి సంబంధించి మీరు సమ్మె చేసిర్రు, దాన్ని కూడా మాట్లాడుకుంటే ఏం చెప్పిండు ఆయన? కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పటి నుంచి పనిచేస్తే ఎన్ని డబ్బులు ఇచ్చింది, టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పటి నుంచి పనిచేస్తే ఎన్ని డబ్బులు ఇచ్చి అంకెలతో సహా చెప్పడం జరిగింది ఆయన. ఈరోజు పరిస్థితి జీతం ఇచ్చే పరిస్థితి మీకు లేదు అనేది కూడా చెప్పిండు. వీటన్నిటిని కూడా మాట్లాడదామని చెప్పిండు. వాళ్ళకు ఒకటే అవకాశం ఇచ్చిండు. ఏమన్నాడు? సమ్మె మీరు తెలిసి తెలియక సమ్మె నోటీస్ జారీ చేసిర్రు, సమ్మెలో కూడా పాల్గొన్నారు. ఈరోజు చెప్తున్న బేషరత్గా మీరు అందరు విధులకు ఆధారగండి, ఏదున్నా దాని గురించి మాట్లాడదాం అన్నాడు. అనలేడా? అన్నాడు. మరి దాన్ని వాళ్ళు ఖాతరు చేయలేరు. వాళ్ళకి ఏమైంది? సేమ్ ఇది కూడా తెలంగాణ యాజిటేషన్ లేక అన్ని పార్టీలు అన్ని కుల సంఘాలు వచ్చి మాకు సపోర్ట్ చేస్తే మేము కూడా ఏమైనా సాధించగలుగుతాం అనేటటువంటి ఆలోచనలో వాళ్ళు పోయారు. వాళ్ళకు ఎవరైతే ఇప్పుడు వాళ్ళకి వేదిక కావాలి. కాంగ్రెస్ వాళ్ళకు, బీజేపీ వాళ్ళకు, కమ్యూనిస్ట్ వాళ్ళకు వేదిక కావాలి. ఏదన్నా కేసీఆర్ గారి మీద దుమ్మెత్తిపోయడానికి ఏదన్నా ఒక సబ్జెక్ట్ కావాలి. ఇది ఒక వేదిక దొరికింది, ఇప్పుడు అయిపోయింది. ఇవాళ కూడా నిన్న కూడా ఏం చేసిండు ఆయన? ప్రభుత్వ పరంగా ఉన్న దాంట్లో 51% ప్రైవేట్ పరం చేయొచ్చు అనేటిదే సెంట్రల్ పాలసీ అని ఆయన జీవో కూడా చూపించాడు. వాళ్ళ సర్క్యులర్ జారీ చేసిన దాన్ని చూపించుకుంటే ఏమన్నాడు? పర్మిట్లు జారీ చేయడానికి సంబంధించి సుముఖం అయిపోయింది, కోర్టే డైరెక్షన్ ఇచ్చింది, ఆర్డర్ చేయడానికి వీల్లేదు, ప్రభుత్వాన్ని మేము ఆర్డర్ చేయము, మీరు చర్చలు పెట్టుమని ఆర్డర్ చేయము, మీరు ప్రైవేట్ పరంగా చేయొద్దని ఆర్డర్ చేయము అని అన్నదాని లేదా? కాబట్టి కేసీఆర్ అనేటోడు ఒక మేధావి, ఆయన సబ్జెక్టుల తరో ఉన్న మనిషి. ఆయన ఏమంటున్నాడు? ఎవరన్నా ఆర్టీసీని భారతదేశంలో ఏ రాష్ట్రం అన్నా మనకన్నా ఎక్కువ మనగడ సాధింపు చేసినటువంటి రాష్ట్రం ఏదన్నా ఉంటే వాళ్ళని తీసుకొచ్చి నా దగ్గర కూర్చునేటండి, మనకన్నా ఏమి ఎక్కువ ఇస్తున్నారు, నేనేం తక్కువ ఇచ్చిన, మాట్లాడదామని అన్నాడు. అలాంటప్పుడు బేషరత్గా విధులకు ఆధారైపోయి నెంబర్ ఆఫ్ పీపుల్స్ లీడర్స్ అనేటోళ్ళు మేధావి వర్గం తీసుకొచ్చి ఆయన దగ్గర కూర్చొని సాధించుకోవచ్చు కదా. ఇప్పుడు వాళ్ళే స్టెప్ డౌన్ అయ్యి వచ్చారు కదా, మేము వచ్చి ఉద్యోగాల చేద్దాం బేషరత్గా మమ్మల్ని విధుల్లోకి చేర్చుకోవాలి. కేసీఆర్ గారు హీరో, దేశం మొత్తం కేసీఆర్ వైపు చూస్తున్నది. ఒక్క ఆర్టీసీది చాలు, ఆర్టీసీ మీద తీసుకున్నటువంటి కఠోర నిర్ణయం దేశం మొత్తం చూస్తున్నది. వాళ్ళు కేసీఆర్ మేధావి కాదని ఎట్లా అంటాం చెప్పండి? ఆయన పూర్తి అవగాహన అదే. ఓకే, ఆయన మేధావి, దేశం వైపు చూస్తుంది. ఆర్టీసీ కార్మికులు బేషరత్గా విధుల్లోకి చేయడానికి సిద్ధంగా ఉన్నా ఎందుకు తీసుకోవట్లేదు? ఇక ఇప్పుడు పాలసీ గట్టిగా చేస్తాడు, తీసుకుంటాడు. ఏం తీసుకుంటాడు? ఇక మీరు జీవితంలో ఎప్పుడు ధర్నాలు కానీ యూనియన్లు కానీ ఇవన్నిటికీ దూరం ఉండి వాళ్ళకి ఇప్పుడు ఎంత పెద్ద పనిష్మెంట్ అవుతుంది మీరు చూడండి. ఇవాళ నిర్ణయం తీసుకుంటాడు, వాళ్ళకేమి వాళ్ళ పొట్ట మీద కొట్టేటటువంటి టైప్ కాదు ఆయన. ఆయన కూడా ప్రేమ సహృదయుడు,
అందరి మీద కూడా దయ ఉన్నటువంటి మనిషి. ఆర్టీసీ కార్మికుల భావ వ్యక్తీకరణను అక్కడితో నొక్కేస్తున్నారని వాడు. ఏం నొక్కేయడు, నొక్కేయబోతున్నారు, నొక్కేయడు. మీరు చూడండి, మీరు ఇప్పుడు మళ్ళీ ఒకసారి మీతో మాట్లాడినప్పుడు మేము మీరే చెప్తారు 100% మీరు అన్నది కరెక్ట్. ఇప్పుడు మీరు అన్నారు కదా భవిష్యత్తులో సమ్మె చేయము, ఎలాంటి ఉద్యమాలు చేయము, భావ వ్యక్తీకరణ కదా అవన్నీ కూడా, భావాలను తప్పు కాదు అని అంటున్నాడు ఆయన. వాస్తవాలను వ్యక్తపరచండి, దాన్ని నివృత్తి చేసుకొని దాని మీద సమస్య పరిష్కారం కోసం ఆలోచిద్దాం. అంత పెద్ద తెలంగాణనే సాధించుకున్నాం, ఆర్టీసీది ఏమున్నది? ఇది నిజంగానే రాష్ట్రము దేశంలోటువంటి అన్ని రాష్ట్రాల కన్నా తక్కువ పర్సంటేజో, తక్కువ జీతాలో, తక్కువ మొత్తంలోనో మీకు ఏదైనా ఇచ్చినట్టుంటే మీరు చూపించండి, నేను ఇవ్వనీకి ఇవ్వాలి రెడీ ఉన్నా అని చెప్పిండు ఆయన. దాన్ని ఎవరు కూడా లెక్క చేయలేరు. జీతాలు బాగుండాలండి, మీ ప్రజాప్రతినిధులకు మంచి జీతాలు ఇస్తున్నారు, ప్రభుత్వ యంత్రాంగానికి మంచి జీతాలు ఇస్తున్నారు. అయితే విషయం ఏంటంటే ఇక్కడ ఒకటే, కార్పొరేషన్ అనేది బాగా పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి లోకల్ పీపుల్స్ అన్న ఉన్నటువంటి సంస్థలు ఉన్నటువంటి విద్యావంతులు, ఆ సంస్థతో సంబంధం ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళని గైడ్ చేయడం జరిగింది. ఈ రాజకీయ కోణంలో రాజకీయ నాయకులు, ఈ అపోనెంట్ పార్టీస్, వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, ఈ రేవంత్ రెడ్డి అటువంటి వాళ్ళు, మందకృష్ణ మాదిగ ఇటువంటి వాళ్ళు అందరూ కూడా కేసీఆర్ను పనిగట్టుకొని ఎప్పటికప్పుడు మాట్లాడేటటువంటి వాళ్ళు చేసినటువంటి కుట్రలో భాగంగానే ఆర్టీసీ ఈరోజు ఆర్టీసీ కార్మికులు నష్టపోయారు. కేసీఆర్ ద్వారా కాదు, కేసీఆర్ ద్వారా రాబోయే రోజుల్లో ఆర్టీసీకి లాభం జరుగుతుంది. ఆయన విధి విధానాలు పేద ప్రధానికానికి అత్యంత చేరువయ్యి మంచి గుడ్ నేమ్ తీయడానికి పనిచేస్తుంది. ఆర్టీసీ కార్మికులు త్వరలో తీసుకుంటారా ఉద్యోగులు లేదు? తీసుకుంటాడు, రాలేదు, ఖచ్చితంగా తీసుకుంటాడు. రాజకీయ నాయకుడుగా లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడుగా ఉన్నారు మీరు. అవును. మరి లారీ ఓనర్లు అన్నంత మాత్రం వాళ్ళకి కూడా కష్టాలు ఉంటాయి. అవును. వారి సంక్షేమం కోసం ఏం చేస్తున్నారు అసలు? లారీ ఓనర్స్కు సంబంధించి ట్రాన్స్పోర్ట్ వ్యవహారంలో గతంలో ఒక లారీ ఇసుక పాసింగ్ 9 టన్నులు ఉంటే 30 టన్నులు తీసుకొస్తుర్రు. ఆర్టీఓ వాళ్ళు పట్టుకుంటే 30 టన్నులకు సంబంధించిన అది చేస్తుండే, ఏమది ట్యాక్స్ వేసి డబ్బులు దండుకొని ఫైన్ వేస్తుండే. ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక పాసింగ్ కన్నా ఎక్కువ లోడింగ్ ఇవ్వడానికి వీల్లేదు. ఇసుక పర్మిట్లు ఏం పెట్టిండు, ఆన్లైన్ సిస్టమ్ పెట్టిండు. అంటే ఎంత చక్కటి ఉదాహరణ అంటే, మీరు ఈ 6 నెలల్లో జగన్ ప్రభుత్వానికి ప్రభుత్వం వచ్చి 6 నెలల్లో ఇసుక దాని మీద ప్రణాళిక తయారు చేయనికే కూడా వాళ్ళు తలమునకలయ్యారు. మళ్ళీ మన పాలసీ తీసుకున్నారు వాళ్ళు, దీన్ని ఆధారంగా తీసుకున్నారు. దీన్ని ఆధారంగా తీసుకొని పర్మిట్ సిస్టము, ఈ ఆన్లైన్ సిస్టమ్ ఇవన్నీ చేశారు. దీంతో ఈ లారీ ఓనర్స్ వాళ్ళకి ఏమైపోయిందంటే, తక్కువ ఇసుక తెచ్చినా మార్కెట్లోకి పోతే దాని రేటు ఉన్నది. 50 టన్నులు తెచ్చే లారీ 10 టన్నులో 11 టన్నులు తెస్తే దాని రేటు దీనికి కంపేర్ అవుతున్నది. లారీ ఖరాబు కాకుండా ఉంటున్నది. డ్రైవరు ఈడికెళ్ళి పోతే ఓనర్ చెప్తే మధ్యలో ఆర్టీఓ పట్టుకోకుండా పట్టుకున్నాడని డబ్బులు నొక్కేసేటువంటి సిస్టమ్ ఉండే. వీటన్నిటికీ చెక్కు పెట్టి దొరలాగా వీడు ఓనర్ మంచిగా ఇంట్లో వండుకుంటే కూడా ట్రిప్పు తీసుకొని వస్తే పరీక్ష మీద ఎంత ఉంటే గని డబ్బులే ఇవ్వాలి, దాన్ని అమ్మితే వచ్చిన పైసలు ఓనర్కి ఇస్తున్నాడు. అదొక సిస్టమ్, మంచి సిస్టమ్ కాదా? అదంతా ఓకే. లారీ ఓనర్స్ కోసం మీరేం చేయాలి? ఒక అధ్యక్షుడిగా ఉన్నారు కదా, అధ్యక్షుడిగా ఉన్నందుకు మేమేం చేసినామంటున్నామా? ఈ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ కోసం ప్రయత్నం చేసినాము ఒకటి, ఈ టోల్ ఫ్రీ దానికోసము, ఎక్కడన్నా చిన్న చితక యాక్సిడెంట్లు అయినప్పుడు కోర్టు దాకా పోయే పరిస్థితి ఉంటుండే. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఈ లారీ ఓనర్స్ అసోసియేషన్ స్టేట్ వైజ్గా పాలసీ ఏం చేసినామంటే, 10 మంది కూడా చచ్చిపోయిన ఒక యాక్సిడెంట్లో ఓనర్ను విలువొద్దు, పోలీస్ స్టేషన్ నుంచే బెయిల్ ఇవ్వాలి, లారీని సీజ్ చేయొద్దు, లారీకి ఉన్నటువంటి పేపర్లను తీసుకొని పెట్టుకోవాలి, కేసు ఏముంటే అది ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తారు. ఆ సిస్టాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇటువంటి వాటిలో చాలా సమస్యలలో మాట్లాడినాం, కేసీఆర్ గారి దగ్గర దాకా కూడా పోయినాం, అసోసియేషన్ లారీ ఓనర్స్ అసోసియేషన్కి సంబంధించినటువంటి అప్పర్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ దగ్గర కూడా పోయి మాట్లాడి వీటన్నిటిని కూడా నేషనల్ లెవెల్ పాలసీస్ను కూడా మన రాష్ట్రమే ఎక్కువ ఇంప్లిమెంట్ చేసింది. ఎంత చేసినా తెలంగాణలో అవినీతి అనేది రాజ్యం ఏళ్తోంది అని అంటున్నారు కదా, అందుకు చక్కటి ఉదాహరణ ఇటీవల ఒక ఎంఆర్ఓ గారి కార్యాలయంలో లెక్కలు పెట్రోల్ పోసి అంటించారు. ఇప్పుడైతే ఒక మనిషిని, అదో ప్రభుత్వ అధికారిని ఆమె ప్రభుత్వ కార్యాలయంలోకి చంపడం అనేది అది ఎవరు కూడా అసలు అందరూ కూడా బాధించే అంశమే. అది చాలా చేరా నేరం అది అసలు కూడా, ఒక మనిషిని చంపడం అనేది కూడా చాలా పెద్ద తప్పు. అలాంటిది అతను వెళ్ళి పెట్రోల్ పోసి చంపినా కూడా మద్దతు అతనికి ఎక్కువగా వస్తుంది,
అంటే ఎంత బాధింపబడి ఉంటే అతను అలాంటి నిర్ణయం తీసుకుంటాడనేసి చాలామంది కూడా అతనికి మద్దతు తెలుపుతున్నారు. సోషల్ మీడియాలో అది పెద్ద హల్చర్ అయింది. ఐఏఎస్ అధికారులు కూడా ఖండిస్తున్నారు, మీరు అలా చెప్పొద్దండి అది తెలిసి. అంటే ఎంత అవినీతి పేరుకుపోతే ఇలాంటి చర్యలు ఉపక్రమిస్తారంటారు? అంటే కేసీఆర్ గారు ఆలోచన రెవెన్యూ పాలసీ మీద రైతు పేదవాడు, రైతు ఉన్న దగ్గరనే అధికారులు వచ్చి తనకున్నటువంటి సమస్య పరిష్కారం చేయాలనేటటువంటి ఆలోచనతోటి పెట్టినటువంటి ప్రక్షాళన కార్యక్రమం, భూ ప్రక్షాళన కార్యక్రమంలో ధరణి అనేటటువంటి వెబ్సైట్ను ఓపెన్ చేసి రైతులకు ఉన్నటువంటి సమస్యలను తనకున్నటువంటి పాస్బుక్లో ఎక్కువ తక్కువలు మంచి చెడ్డ ఏదున్నా కానీ సవరణ చేసి వన్స్ ఫర్ ఆల్ ఒక్కసారి క్లియర్ చేయడానికి సంబంధించినటువంటి కార్యక్రమమే భూ ప్రక్షాళన. ఈ భూ ప్రక్షాళన కార్యక్రమం అయిపోయిన తర్వాత రెవెన్యూల కింది తరగతి కింది స్థాయిలు ఇప్పుడు సీసీఎల్ఏ ఉన్నాడు. ఒకసారి ఉదాహరణ చెప్పడం జరిగింది, కేసీఆర్ గ్రామ శాఖలు ఉన్నటువంటి విఆర్ఓ కన్నా మాకు ఎవరు సీసీఎల్ఏ తోటి మాట్లాడడానికన్నా ఆయనకు చెప్పే పనుల కన్నా ఇంకా ఇది ఉన్నది, కానీ ఆ విఆర్ఓదు మాత్రము మార్చలేము. 2 ఎకరాల 4 ఎకరాలు చేయొచ్చు, 4 ఎకరాలను 6 ఎకరాలు చేస్తాడు అనే మాట ఉదాహరణ మాట్లాడడం జరిగింది. వాటన్నిటికి చెక్కు పెట్టడానికే ఈ ధరణి వెబ్సైట్ను అజ్జేసి దాని ద్వారానే ప్రజలకు పూర్తిగా ఎక్కడ పడితే అక్కడ మంచి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి కూడా గ్రామ సభలు పెట్టి కూడా ఆ మధ్య అంతకుముందే దీన్ని స్టార్ట్ చేసినప్పుడు మా దగ్గర కూడా హరీష్ రావు గారు మీటింగ్ పెట్టి చక్కగా రైతులకు ఏ రకంగా ఉపయోగం జరగబోతున్నది, ఒక వ్యక్తి ఒక భూమి అమ్మిన తర్వాత తన భూమి ఇమీడియట్గా రిజిస్టార్ నుంచి మొదలుకొని రెవెన్యూ దాకా, ఇంతకుముందు డిఫరెంట్ ఉండే, నీ రిజిస్టర్ డాక్యుమెంట్ తీసుకుపోయి ఎంఆర్ఓలు ఇస్తే మ్యూటేషన్ అయితే ఆ తర్వాతనే మారుతుండే. ఇప్పుడు గతంలో ఏముండే, నువ్వు రిజిస్టర్ అయిన డాక్యుమెంట్ తీసుకుపోయి అల్మారిలో పెడితే రిజిస్టర్లో నీ పేరు అట్లనే వస్తుండే. మళ్ళీ సెకండ్ పర్సన్ వచ్చి ఏం చేస్తున్నాడు, ఆ భూమి రికార్డులో చేంజ్ కాలేదు కాబట్టి పాని తీసుకుపోయి ఇంకోనికి అమ్ముతున్నాడు. ఈ సిస్టమ్ కాకుండా ఇవాళ రిజిస్ట్రేషన్ అయితే మ్యూటేషన్ కూడా ఇవ్వాలని అయిపోవాలి. డిపార్ట్మెంట్ సేమ్, ఇప్పుడు తహసీల్దారే రిజిస్ట్రార్గా వ్యవహరించాలి. ఇవన్నీ పెట్టండి, వీటన్నిటి కూడా అధికారులు కరెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తలేరు. ప్రజలల్లా మొన్న ఎంఆర్ఓ గారు చనిపోయిన తర్వాత మీరు అన్నారు వాస్తవం, సర్వేలు చేసిరు, ఇంటెలిజెన్స్ రిపోర్టు, మీ ఓటి పత్రికా ఈ ఛానల్ వాళ్ళు వీళ్ళందరూ కూడా పోయి జనాలలో అడిగారు. అయితే వాళ్ళు ఏంటంటే బాగా క్రజ్ చేస్తున్నారు, వాస్తవాలు ఉండేదాన్ని కూడా పనిచేయడానికి ఇబ్బంది పడి పైసలు గుంజడానికి ప్రయత్నంలో భాగంగానే మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ అదొక్క. దాని తర్వాత కూడా రోజు మనం పేపర్లో చూస్తాం, ఎంఆర్ఓ గారు అతన్ని వేధించడం వల్లే అతను ఆమెను పెట్రోల్ పోసి చంపారు అనే దాన్ని మీరు ఏకీభవిస్తారా? నేను ఏకీభవిస్తలేను. మరి మీరు అంటున్నారు కదా బాగా క్రష్ చేస్తున్నారు అందుకే ఎంఆర్ఓ చేసిందా కింది స్థాయిలు చేసిరా అనే సంగతి మనకేమిరక. ఎంఆర్ఓ మీద చేసినటువంటి ఆ చర్య పైశాచికం, చేయొద్దు అట్లా, తప్పు. దానికి ఇంకా ఆల్టర్నేటివ్ పై అధికారులు ఉంటారు, పై అధికారులు ఉంటారు, ఆర్డీఓ ఉంటారు, డిఆర్ఓ ఉంటారు, కలెక్టర్ ఉంటారు, జాయింట్ కలెక్టర్ ఉంటారు, చెప్పాల్సింది ఉండే. మానవీయ కోణంను ఆలోచిస్తే ఆ అమ్మాయి మీద ఆ తహసీల్దార్ గారి మీద చేసినటువంటి చర్య ఏదైతున్నదో దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. కాకపోతే ముఖ్యమంత్రి గారు మాట్లాడలేరు అని మీరు మాట్లాడుతున్నారు, మీరు అడిగారు ఇంతకుముందు ఆమెను తహసీల్దార్ను ఒక పెట్రోల్ పోసి తలగా పెడితే కూడా కనీసం దాని గురించి మాట్లాడలేను. ఏం మాట్లాడాలి ముఖ్యమంత్రి గారు? ఖండించండు, తెల్లారు మీరు పేపర్లో చూడండి, ఖండించండు, అది మంచి పద్ధతి కాదని కూడా చెప్పడం జరిగింది. విషయం ఏంటంటే ఇప్పుడు కూడా ఇవాళ కూడా పేపర్లు ఉన్నాయి, ఏమంది, రెవెన్యూ సిబ్బందికి సంబంధించినటువంటి అధికారులే డైరెక్ట్ పోయి వాళ్ళు ఒక వెబ్సైట్ తెరిచినటువంటి దాన్ని దానిలో కరెక్ట్గా అధికారం లేదు, తహసీల్దారులకు మాత్రమే ఇవ్వాలి, పై అధికారులకు ఆర్డీఓ జేసీ లెవెల్లో ఉండే కాబట్టి వీళ్ళు తింపుకోవడం జరిగింది, దాన్ని మీరు కొంచెం రిలాక్సేషన్ ఇస్తే బాగుంటుంది అంటే కేసీఆర్ గారు ఆలోచన చేసిండు. నిజమే కావచ్చు కాక, తహసీల్దార్కే స్వతహాగా అధికారం ఇస్తే ఇది జరగేటువంటి దాన్ని అనే ఆలోచన చేసి ఆ అధికారాన్ని దాన్ని సడలింపు చేసి తిరిగి మళ్ళీ తహసీల్దారులకి అధికారం ఇచ్చే విధంగా నిన్ననో మొన్ననో పాలసీ తీసుకున్నారు. దాని ద్వారా ఇంకా కూడా మేలు జరుగుతుంది. డైరెక్ట్ విఆర్ఓలు ఆర్ఐలు డిప్యూటీ తహసీల్దార్ కాకుండా డైరెక్ట్గా ఎంఆర్ఓ గారికి అధికారాలు పూర్తి స్థాయిలో, ఎంఆర్ఓ కూడా డిసిషన్ తీసుకునే అధికారం లేకుండా ఆర్డీఓకు జేసీకి పెట్టినుండే. ఓకే, ఇప్పటి వరకు ఒక భూమి బదలాయింపు కావచ్చు, ఏదైనా భూములకు సంబంధించిన విషయాలు కావచ్చు, విఆర్ఓ విఆర్ఓ తర్వాత ఆర్ఐ ఆర్ఐ తర్వాత డిప్యూటీ తహసీల్దారు డిప్యూటీ తహసీల్దారు ఎంఆర్ఓ గారు చూడాలన్నమాట. అంతకు మించి పెద్ద అయితే ఆర్డీఓ ఆర్డీఓ జేసీ జాయింట్ కలెక్టర్ వరకు వెళ్తుంది. అది ఇప్పుడు నేరుగా ఆర్డీఓలు జాయింట్ కలెక్టర్స్కే అటాచ్ చేస్తుండే. ఇప్పుడు మొన్న మార్పు చేసిండు, మళ్ళీ ఇప్పుడు పరిశీలన చేస్తున్నాడు. తహసీల్దారులు కోరిండ్రు అనమాట, ఏమని, ఈ కార్యక్రమం ఏదన్నా మార్పులు చేర్పులు చేయాలంటే మా చేతులు అధికారం లేదనేట కల మా మీద పగ వెంచుకుంటున్నారు వచ్చిన వాళ్ళు.
మేము చేయలేము ఇవి, మమ్మల్ని వదిలేయండి, మినహాయింపునివ్వండి అని. అంటే ఇప్పుడు ఏం చేసాడు, అధికారాన్ని కూడా తహసీల్దార్లకే ఇస్తున్నాడు ఇప్పుడు. అంటే నేరుగా వాళ్ళే కాఆర్ఓలు ఆర్ఐలతో పని లేదు, కింది స్థాయికి వెళ్ళి ఈయన దాకా వీళ్ళు ఏం చేస్తున్నారు, మా చేతిలో లేదు, మేము పైకి రాసినాం పొండి అంటున్నారు అన్నమాట. ఓకే, ఆ పైకి రాసిన ఎంఆర్ఓనే ఫైనల్ ఏదైనా కూడా ఆలోచిస్తున్నాడు కేసీఆర్ గారు. దాని మీద సడలింపు చేస్తాడు తప్పకుండా, అటువంటి అవకాశం ఇస్తే ప్రజలకు ఇంకిత మేలు జరుగుతుంది. దాని మీద కూడా ఆయన పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఆయనకన్నా పైసా అధికారుల యొక్క నిఘా ఉన్నా కూడా ఇక్కడ రెవెన్యూలో ఎంఆర్ఓలు చాలామంది పని చేయలేని పరిస్థితి. డబ్బులు ఇచ్చే తప్పితే ఎవరు పని చేయరు, ఎందుకంటే వీఆర్ఓకి డబ్బులు ఇవ్వాలి, వేరేతో ఆర్ఐకి డబ్బులు ఇవ్వాలి, డిప్యూటీ తహసీల్దార్ డబ్బులు, అక్కడి నుంచి వచ్చేళ్ళకి ఎంఆర్ఓకి డబ్బులు ఇవ్వాలి, ఇస్తే తప్పితే పని చేయరు. ఇప్పుడు పూర్తి స్థాయి అధికారులు ఎంఆర్ఓకే కట్టబెడితే ఇక అవినీతి ఇంకా పెరిగిపోదు అంటారా? పెరిగిపోదు. అయితే అవినీతి అనేది అధికారులకు అధికారాలు ఉన్నా లేకున్నా అవినీతి అనేది కాదు, ఇక మనము పత్రికాముఖంగా మీ ఛానల్ ద్వారా చెప్పడం కాకుండా సనాతన ఆపదర్శనది జరుగుతున్నది. అవినీతి అనేదాన్ని మనం అంతం ఉంచడానికి మళ్ళొక జన్మెత్తే కూడా అది మందు కాదు. అవినీతి తయారు చేయడానికి సంబంధించిన నాబోటోడే వాళ్ళని తయారు చేస్తాడు, కాని పని గురించి కాదు. అయ్యే పని కూడా కృతజ్ఞత కోసం ఇచ్చేది కూడా అవినీతి. ఎందుకు ఇవ్వాలి? వాళ్ళు జీతం తీసుకోవట్లేరా? వాళ్ళు ఏమని అడుగుతారా మిమ్మల్ని? అవినీతి కాదు అది, కృతజ్ఞత కోసం ఇచ్చేది కూడా నేరమే. 1987లో రాజకీయ అరంగేట్రం చేసిన మీకు 2014లో మీరు అప్పటికి టీడీపీలోనే ఉన్నారు. అవును, 2014లో సంగారెడ్డి టీడీపీ అభ్యర్థిగా మిమ్మల్ని ప్రకటించారు. అవును, తర్వాత ఎందుకు మీ పేరు మారిందంటారు అక్కడ? పాలసీ మ్యాటర్. తెలుగుదేశం పార్టీలో 45 సీట్లు నుంచి 47 కావాలని పట్టుబట్టిండు జగదేకర్ వచ్చి చంద్రబాబు నాయుడు దగ్గర. రెండు టికెట్లు అప్పుడు రెండు స్థానాలు చేంజ్ అయినప్పుడు మల్కాజ్గిరి ఒకటి, సంగారెడ్డి ఒకటి చేంజ్ అయింది. చేంజ్ అయింది. అవును, అక్కడ మీకు మిస్ అయింది అంటే అప్పుడే మీరు కాంటాక్ట్ చేస్తుంటే మీ జాతకం తెలిసిపోయింది, మీ బలం ఎంత అప్పుడు తెలిసిపోయింది. అప్పుడు అంతా టీఆర్ఎస్ గాలి ఉంది, టీఆర్ఎస్ గాలి అయినా కాంటాక్ట్ చేసి కావడం మంచిది అనుకున్నారా మీకు? కానీ ఒకసారి గెలుపు ఓటం తర్వాత సంగతి, ప్రజలలో మనం కూడా ఒకసారి కాంటాక్ట్ చేసినాం అనే తృప్తి మిగులుతుండే. టీడీపీలో టికెట్ రాలేదని టీఆర్ఎస్ కి వెళ్ళారా? ఇక లేదంటే టీడీపీ పని అయిపోయింది, ఇక్కడ టీడీపీ పరిస్థితి అనుకూలంగా లేదనే టీఆర్ఎస్ లో పోయినాం. అనుకూలంగా లేదు కాబట్టి మీరు? అవును. ఓకే, మరి నర్సిరెడ్డి వాళ్ళతో ఇప్పటికీ టీడీపీని అంటిపెట్టుకుని అలా ఉన్నారు కదా? మీకు చెప్పనేపిన ఇంతకుముందు నర్సిరెడ్డి ట్రస్ట్ బిల్డింగ్ పంపకాల దాకా ఎంబడే ఉంటాడు, తాళం చేతి ఆయనతో ఒకటి ఉంటుంది ఈయనతో ఒకటి ఉంటుంది అని చెప్పిన వాళ్ళంతా ఏమంటారు దాన్ని పనిచేసేటోళ్ళని ఎల్రామ్ నగర్ అందరూ ఆడే ఉన్నారు ఉంటారు. ఇక వాళ్ళు అంతే, ఇక అంతే, ఆస్తి మళ్ళీ ఎవడు పంచుకోవాలి, మనుషులు లేకపోతే వాళ్ళే వాళ్ళకే పోతుంది. వీళ్ళు మనుషుల కోసం జరుగుతుంది అంటారు ఆస్తి పంపకాలు ఖచ్చితంగా. ఆశలు ఉన్నారు వాళ్ళు ఆస్తి పంప కోసం, లేకపోతే ఇక్కడ ఏం లేదు. ఎవడు ఊరోళ్ళందరూ మీకు ఇంకా ఏమన్నా తెలియనాదా, ఏం పార్టీలు ఉన్నారు మీరు, ఏం కనిపిస్తున్నారు, ఇక్కడ ఏమున్నది అన్నారు అంటే వాళ్ళకి ఏం తెలుస్తున్నది? మీ పిచ్చోళ్ళు ఉన్నారు వీళ్ళు ఆస్తి కోసం మేము ఉన్నామనే సంగతి వాళ్ళు ఓపెన్ చెప్పరు. వాళ్ళు ట్రస్ట్ భవనం కోసం, ట్రస్ట్ భవన్ పంపకాలలో వాళ్ళది కూడా వాటా ఉన్నదని ఇంకా అందులో ఉన్నది. మళ్ళీ ఇక కేసీఆర్ని తిరుగుతారు వాళ్ళు, అందరు తిరుగుతారు. ఎల్రామ్ నగర్ కూడా ఇస్తారంటారా? ఎల్రామ్ నగర్ కూడా ఇస్తారంటారా? ఇప్పుడు అందులో ఉన్నోళ్ళు అందరూ కూడా ఇష్ట కోసం ఉన్నోళ్ళే. ఇప్పుడు రేపు ఇంకా నిలబడి తెలుగుదేశం పార్టీ జెండా మీద నిలబడితే ఓట్లు వేస్తే వీళ్ళు నాయకులు అవుతుందని అంచనా ఉన్నదా? మాకన్నా మీకే తెలవాలి ఇంకా. ఓకే, మా నోటీసులు అయితే మేము ఇంకా తెలుగుదేశం పార్టీగా ఇక అది కలనే అనుకోవాలి. ఇప్పుడు పూర్తి స్థాయిలో ఇక టీఆర్ఎస్నే, టీఆర్ఎస్ఏ. సరే, ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా ఒక చిన్న స్థాయి కుటుంబం నుంచి ఈ స్థాయికి ఎదిగిన మీరు ప్రజా సంక్షేమం కోసం మీ సొంత నిధులతో ఏమన్నా సేవా కార్యక్రమాలు ఏమైనా చేస్తారు? సేవా కార్యక్రమాలు అంటే మా కూతురు చనిపోయిన తర్వాత నేను నందిని సేవా సమితి అని ఒక కార్యక్రమం తీసుకున్నా. దాని ద్వారా ఈ మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాము, ఉచిత నీళ్లు సప్లై చేసే కార్యక్రమం ఒకటి పెట్టినాము, పశువులకు సంబంధించిన ట్రీట్మెంట్ కార్యక్రమం, పేద పిల్లలకు విద్యార్థులకు చదువు కోసం మంచికి చెడ్డకి ఎక్కడన్నా. ఎంతమంది సార్ ప్రతి ఏడాది? ప్రతి రీసెంట్లీ 2 సంవత్సరాలు అయింది స్టార్ట్ చేసి. ఓకే, మ్యాక్సిమం చేస్తున్నాం, మాతో అయినంత చేస్తున్నాం. అంటే కేవలం ఇది రాజకీయంగా ఎదుగుదల కోసం చేస్తున్నారు, నిజంగా అంటే కూడా మీ కుమార్తె యొక్క సేవా కార్యక్రమం, స్మృతుల కోసము సేవా కార్యక్రమం అంతే. రాజకీయంగా ఏదో రాణించాలను ఇంకోటి ఇలాంటివన్నీ చేస్తే కదా అబ్బా మాణిక్యం గారు మనకేదో చేస్తున్నామని ప్రజలు ఓట్లు వేయడానికి ప్రజలు మిమ్మల్ని
ఆదరించడానికి ఇప్పుడు రెండేళ్ళు అయింది ఈ సేవా సంస్థ చెప్తున్నా. అప్పటి నుంచి అవకాశాలు లేవు కాబట్టి ఇలా ప్రజల ముందుకు వెళ్తేనన్నా మనకు ఏమన్నా ఆదరణ వచ్చి మన పేరు తెర మీదకి వచ్చి మనకి టికెట్ ఇస్తారేమో కేసీఆర్ గారు అని ఒక ప్రజలల్లా సర్వీస్ చేసేటోళ్ళు ప్రజానాయకునికి ప్రజలల్లా నిరంతరం పోరాడి ప్రజల కోసం పనిచేసేటోళ్ళకు ఎప్పుడైనా అవకాశాలు వస్తాయి. ప్రజలు ఎప్పుడన్నా ఇలాంటి నాయకుడు కావాలి మనకు అనేటటువంటి అవకాశాలు మాత్రం తప్పకుండా వస్తాయి. మీ సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేసే అవకాశం ఏమైనా ఉందంటారా? తప్పకుండా. ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటా చేస్తాం. ఈ రైతు సమస్యల మీద రైతులకు రైతు గురించి కానీ ఈ రైతులది ఒకటి పాలసీ నాకు ఇప్పుడు ఏంటంటే నేను పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధర ఒకటి. మా దగ్గర ఇప్పుడు షుగర్ ఇండస్ట్రీ ఉన్నది. షుగర్ ఇండస్ట్రీలో షుగర్ కేన్ పండిస్తున్నాం కానీ దానికి దానికి అవుతున్నది. ఆల్టర్నేటివ్ పంటలు ఒకటి. ఇప్పుడు వర్షాధార పంటలకు ఎక్కువ మొగ్గు చూపాలి. నీళ్లతోటి కాకుండా వర్షంతోటి పండించే పంటలకు ఎక్కువ మొగ్గు చూపాలనేటటువంటిది ఒక పాలసీ పెట్టుకున్నాము. దాని మీద ఇప్పుడు ఈ చిరుధాన్యాలకు సంబంధించినటువంటి వాటిని మోటివేషన్ చేసి గ్రామ గ్రామాన తిరిగి దీని ద్వారా ప్రజల్లోపట ఒక అవేర్నెస్ తీసుకురావాలనేటటువంటి ఆలోచనలు ఉన్నాము. ఓకే. ఇకపోతే సినిమాలు చూస్తుంటారు మీరు? చూస్తే ఎక్కువ చూడ. జార్జ్ రెడ్డి సినిమా చూసారా? జార్జ్ రెడ్డి చూడలే. చూడలేదా? మీ తెలంగాణ విద్యార్థి కదా చూసి చూడలే. చూడలేదా? ఒక హిస్టరీ ఆధారంగా తీశారు అది. యూనివర్సిటీలో అతను ఎలా ఉండేవాడు, అతను జార్జ్ రెడ్డి ఎవరు హత్య చేశారు, ఏం పరిస్థితి, ఏంటి ఆయన, ఆయన ఎలాంటి వాడు అనేది అది చూడలేదా? చూడలేదు. చూస్తే తెలుస్తుంది మీకు. చూస్తా. ఎందుకంటే మీరు ఏబీపీలో పనిచేశారు కదా, దానికి సంబంధించిన మూలాలు కూడా దాంట్లో కనిపిస్తాయంటారు. అంటే ఎక్కువ రోజులు చేయలేదు నేను ఏబీపీలో, యాక్టివ్ దాంట్లో కాదు నేను అప్పుడు. ఇమ్మీడియట్లీ స్టార్టింగ్లో మీరు ఆర్గనైజేషన్లో విద్యార్థి దశలో మీరు పొలిటికల్గా ఉన్నారా అంటే ఉన్నాము. కాలేజీ లెవెల్లో ఏబీపీకి సపోర్ట్ చేసినాం అంతే. అంతే అంతే, ఇక వేరే ఏం లేదు. ఇప్పుడు చెప్పండి, మీరు జగ్గారెడ్డి గారి కంటే మీ బామర్ జగ్గారెడ్డి గారన్నా మీరు ఇంత ఎంగుగా కనిపిస్తున్నారు కదా. చెప్పాలంటే నాకన్నా చిన్నవారిగానే కనిపిస్తున్నారు మీరు. కానీ మీ ఏజ్ చూస్తే చాలా ఎక్కువ ఉంది. ఏంటి మీరు ఆశ అంటే అసలు 55? లేదు సార్, టైం మీద తినడం, టైం మీద పడుకోవడం. ఒక రాజకీయ నాయకుడికి అంత కరెక్ట్ టైం టు టైం తిని పడుకునేంత ఉంటుంది? ఎందుకుండదు, పెట్టుకోవాలట సిస్టమ్. అట్లా పెట్టుకుంటే అట్లా ఉంటుంది. మార్నింగ్ ఎన్ని గంటలకు లేస్తారు మీరు? 4 గంటలకు 4:30కి అట్లా లేస్తాను నేను అంతే. 4:30కి లేస్తాను. 4:30 4 గంటలకు కూడా లేస్తా. నైట్ పడుకోవడం? నువ్వు ఎప్పుడన్నా వండుకో, నైట్ వండుకునేదానికి టైం లేదు. కంపల్సరీ 4 గంటలకు లేస్తా, 4-5 గంటలకు లేస్తాను. వ్యాయామం చేస్తారా? లేచి లైట్గా ఇంత యోగా వ్యాయామం చేసుకుంటాం. ఓ, యోగా చేస్తా తప్పకుండా. ఓకే. తర్వాత? తర్వాత స్నానం చేసి ఇంటి ముంగంటే గుడి ఉన్నది. గుడికి పోయి వచ్చిన తర్వాత తొందరగానే భోజనం కార్యక్రమం పూర్తి చేసుకుంటాం. 8 నుంచి 9 గంటల లోపలనే. టిఫిన్? టిఫిన్ గిఫిన్ ఏం లేదు, రొట్టె తినుడే అంతే. టిఫిన్ కాదు, టిఫిన్. మధ్యాహ్నం భోజనం? మధ్యాహ్నం భోజనం కూడా చేస్తా మళ్ళా. మధ్యాహ్నం భోజనం. ఏ దేవుని ఎక్కువ కలుస్తుంటారు మీరు? శివుడు. బుట్టు చాలా పెద్దగా పెట్టారు. శివుడు అంటే శివాలయం. శివాలయమే పోతాం రోజు. రోజు శివాలయం ముంగట్నే, ఇంటి ముంగట్నే శివాలయం ఉన్నది. ఆ టెంపుల్ కూడా అది పాత పురాతనమైనటువంటి టెంపుల్ ఉండే, దాన్ని కూడా అంతా డిస్మెంటల్ చేసి కొత్త తరంగా తీసుకున్నాం. మీ ఇంటి ఇలవేల్పు శివుడా? అమ్మవారు. అమ్మవారు భవానీ మాత. వెళ్తుంటారు ఎక్కువగా? మా వెళ్తాం. శ్రీశైలం అంతా కూడా వెళ్తుంటారా? వెళ్తాం. ఓకే. ఇంకా భవిష్యత్తు లక్ష్యం ఏంటి అసలు మీరు? ఎమ్మెల్యే కావాలి ఒక్కసారి. ఒకసారి ఎమ్మెల్యే కంపల్సరీ. మళ్ళీ కేసీఆర్ గారు మీ కోరికను తీరుస్తారంటారా? అనుకుంటున్నా. అందరూ అనుకుంటారు, కానీ అవుతుందా అన్నది మీకు నమ్మకం ఉందా? నాకు గట్టి నమ్మకం ఉన్నది. అంత గట్టి నమ్మకం ఎందుకు? నా గురించి కేసీఆర్ గారికి తెలుసు కాబట్టి రాబోయే రాజకీయ పరిణామాలకు మాణిక్యం అనేటోడు కూడా ఒక నాయకునిగా రాణించగలిగితే కాన్స్టిట్యున్సీలో ఒకసారి అవకాశం ఇద్దామనేటటువంటి ఆలోచనతో ఇస్తుండొచ్చు. ఓకే. దావతులలో బాగా పాల్గొంటుంటారా? ఏం దావతులు అంటే మామూలు దావతులు ఏమైనా జరుగుతుంటాయి కదా, పార్టీలు అవి ఇవి. మీరు పెళ్ళిళ్ళు ఇళ్ళు పెళ్ళిళ్ళు కావచ్చు, ఏదైనా కావచ్చు. దావతులు బాగా పెగ్గులు బాగేస్తారట కదా? నేను తాగే అలవాటు లేదు. ఎందుకదే? లేదు, తెలంగాణలో మా కల్చర్ ఇది అంటారు కదా, ఏ ఫంక్షన్ వచ్చినా పండగ మంచి జరిగినా చెడు జరిగినా ఖచ్చితంగా అది మాత్రం ఉండాల్సిందే అంటారు కదా. లేదు, తాగనే. మీరు తాగరు, కల్చర్కి కొద్ది వ్యతిరేకంగా ఉంటారు మీరు. వ్యతిరేకం దాంతో ఇంకా సర్కిల్ పెరుగుతలేదు నాకు. అవునా? అయితే అందరు అంటారు అన్నమాట, అరే ఏమో తాగకపోతే ఎట్లా పోయి సర్కిల్ పెరుగుతలేదు అని. తాగితే సర్కిల్ పెరుగుతుందా? పెరుగుతుంది అంట సర్కిల్. అదే ఎలా అది? ఇక మా ఎంబడుండాలి అంటే వాళ్ళకు తాగుడుకు వాళ్ళకి ఏమి ఇబ్బంది పెట్టాం. తాగేటోళ్ళకి దాయిపిస్తాం, తినేటోళ్ళకి తినిపిస్తాం.
ఓకే, మీ కుమారులకు కూడా ఎవరైనా? మీ కుమారుడు కూడా లేదు. మీ కుమారుడు టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాడు, పెద్ద సర్కిల్ అంట కదా మీ కుమారుడికి, మరి ఎలాంటి అలవాటు లేకోకుండా సర్కిల్? అలవాటుకు సర్కిల్కు సంబంధమే లేదు. మీరే అన్నారు కదా తాగితే సర్కిల్ పెరుగుతుందని. అని వేరే వాళ్ళు అపోహ ఉన్నది అట్లా అంటున్నాం. మీకు అపోహ ఉందంట? ఓకే, తాగేటోళ్ళకే సర్కిల్ ఉంటుంది అంటున్నారు. ఓకే, తాగనోళ్ళు ఎంతో మంది నాయకులు ఉన్నారు, రాజకీయ నాయకులు చాలా మంది ఉన్నారు. తాగుడుకు రాజకీయానికి సంబంధం ఏమి లేదు. తెలంగాణ కల్చర్లో చాలామంది కూడా తాగుతేనే మంచిగా సర్కిల్ ఉంటుందని అంటున్నారు. మాకు తాగుడు లేకున్నా మంచి సర్కిల్ ఉన్నది. ఇక తాగేటోళ్ళ ఇష్టాన్ని మాత్రం వద్దనం, వాళ్ళకి తాగుడు అన్ని అరేంజ్ చేస్తాం. ప్రజలకు మీరేం చేస్తారు, ప్రజల నుంచి మీరేం కోరుకుంటారు? ప్రజలు ఏంటంటే ఒక మంచి నాయకుని ఎంపిక చేసుకోవాలని ప్రజలను కోరుతున్నాం. రాజకీయ నాయకునికి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి రాజకీయ నాయకుడు, ఆ రాజకీయానికి సంబంధించినటువంటి అన్ని రకాల అవగాహన ఉన్నటువంటి రాజకీయ నాయకుడిని ఎంపిక చేసుకుంటే ప్రజలకు చేరువ నుండి ప్రజల యొక్క అవసరాలను తీర్చిదిద్దడానికి సంబంధించినటువంటి పూర్తి సమయాన్ని, ప్రజల్లో మమేకమైనటువంటి వ్యక్తిని ఎప్పుడు కూడా రాజకీయ నాయకుడిని ఎంపిక చేసుకోవాలి. గత 5 సంవత్సరాలు ఉన్నటువంటి రాజకీయ నాయకుడు మన ఇప్పుడు చింతా ప్రభాకర్ గారు కూడా ప్రజలకు పూర్తి సమయం ఇచ్చి పనిచేసినటువంటి వ్యక్తి కాబట్టే ఆయనను మళ్ళా తిరిగి కేసీఆర్ గారు ఫుల్ టైమ్గా ఆయన ఉండి ప్రజలకు సర్వీస్ చేసాడు కాబట్టి అవకాశం ఇవ్వడం జరిగింది. నియోజకవర్గ ఇన్ఛార్జ్, నియోజకవర్గ ప్రజలు ఆదరించలేదు ఆయన్ని, ఆయన కేసీఆర్ గారు ఇచ్చారు. కేసీఆర్ గారు అవకాశం ఇచ్చాడు. ప్రజల లోపల ఎట్లా మమేకమై ఉండాలి, ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఎట్లుండాలంటే ఆయన ఉదాహరణ చెప్తున్నా మీకు నేను. ఇప్పుడు జగ్గారెడ్డి ఉన్నాడు, జగ్గారెడ్డి ప్రజలకు అందుబాటులో ఉండే లీడర్ కాదు. అయినా కానీ జగ్గారెడ్డిని మా నాయకుడని ఎన్నుకున్నారు. నేను మీకు అదే చెప్తున్నా, జగ్గారెడ్డి అనేటటువంటి వ్యక్తి ఒక విచిత్రమైనటువంటి వ్యక్తి అంతే. మేము ఇవాళ విచిత్రమైన వ్యక్తులే కావాలేమో కదా. మాకు విచిత్రమైనటువంటి వ్యక్తి కాదు, అందుకనే నేను ఏం చెప్తున్నా, ఒకసారి అవకాశం వస్తే జగ్గారెడ్డి విచిత్రాన్ని కూడా తలకిందులు చేయగలుగుతా అంటున్నాను. ఒకసారి అవకాశం వస్తే తప్పకుండా చూద్దామండి. ఒకసారి మరి కేసీఆర్ గారు మీకు అవకాశం ఇచ్చి జగ్గారెడ్డి గారి యొక్క విచిత్రాన్ని మీరు ఎలా మార్పు చేస్తారు మనం కూడా చూద్దామండి. తప్పకుండా. ఓకేనా? ఓకే. ఆ మంచి అవకాశం కోసము మీతో పాటు మేము కూడా ఎదురు చూస్తాం. అవకాశం వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మదే ఐడ్రీమ్ మీడియాలో మాణిక్యం గారిని మళ్ళీ ఇంటర్వ్యూ చేద్దామండి. థ్యాంక్ యూ అండి. నమస్తే. థ్యాంక్ యూ. ఓకే. నేను మీ మాణిక్యం అలియాజ్ ఫసల్వాది మాణిక్యంను. మరిన్ని వీడియోల కోసం ఐడ్రీమ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరందరూ కూడా ఐడ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్స్. మీ చిల్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్స్. ఐఎమ్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. ఐఎమ్ వాసిరెడ్డి పద్మ, చైర్పర్సన్ ఆఫ్ స్టేట్ ఉమెన్ కమిషన్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్.